పరలోకమందున మా తండ్రి దేవ, మరొక్కసారి మీ వాక్య ధ్యానంలోకి మేము ప్రయాణం చేయుచుండగా మీ మెండైన కృపను మాకు అనుగ్రహించండి. తండ్రి, మీ కుమారుని ద్వారా ఈ భూమి మీద మాకు అందించిన సందేశంలోని లోతైన సంగతులు ధ్యానించడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ వింటున్న వారు ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ దుఃఖ మనసును కలగజేస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఈరోజు ఒక విచిత్రమైన సందర్భం మనం ధ్యానిద్దాం, చాలా అవసరమైనది. మత్తయి సువార్త, అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ ఒక్క మాట ఈరోజు మనం ధ్యానించవలసిన అవసరం మాకు ఉంది. యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగాలలో ఇది బహుశా 2వ ప్రసంగం అనుకోవచ్చు. ఇది కొండ మీద ప్రసంగం అని పేరు పెట్టారు. 5వ అధ్యాయం నుంచి సుమారుగా 7వ అధ్యాయం వరకు ఇది కొండ మీద చేసిన ప్రసంగం. అయితే ఈ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు కొన్ని అమూల్యమైన సందేశాలలో కొన్ని మాటలు ఒత్తిడి తీసుకొచ్చాడు ఆయన. ఆ మాటల్లో ఒక మాట, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు ధన్యులు. లోకం ఏమంటుందంటే దుఃఖం నుండి పారిపో అంటుంది, సంతోషాన్ని ఎత్తుక్కో అంటుంది, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండడానికి చూడు, దేని గురించి ఫీల్ అవ్వకు అంటుంది. ఏంటి లోకం? లోకానికి విరుద్ధంగా దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరు దుఃఖపడండి, అప్పుడు మీకు ధన్యత వస్తుంది. లోకానికి యేసుక్రీస్తు వారు చెబుతున్న దానికి చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. ఈరోజు చాలా డిస్టర్బెన్స్ ఉంది, సౌండ్ ఎక్కువ పెట్టారా? వీలైతే నెక్స్ట్ వీక్ కొంచెం రిక్వెస్ట్ పెట్టండి. లోకల్గా మీరే అడగండి, బర్లే తగ్గిస్తారు. ఓకే, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు ధన్యులు. ధన్యులు అనగానే సమాజంలో సొసైటీలో ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ధనికులు ధన్యులు, ఐశ్వర్యం కలిగి స్థితిగతులు బాగుండి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ధన్యులు, సొసైటీలో గుడ్ విల్ ఉన్నవారు ధన్యులు. ఇది లోకం ఇస్తున్న డెఫినేషన్. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు చూడండి, దానికి పూర్తి విరుద్ధముగా ఏడ్చేవారు ధన్యులు అన్నాడు. ఏడ్చేవాడిని ఏమన్నంటే, ఈ లోకం వీడు ఒక దరిద్రుడు అండి అంతే. ఏడ్చేవాడిని వేస్ట్ ఫెలో అంది, ఏడ్చేవాడిని పనికిరానివాడు అంది, ఏడ్చేవాడిని అసలు సమాజంలో వాడి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంది. కానీ ప్రభు అంటున్నాడు, ఏడ్చేవాడే ధన్యుడు అంటున్నాడు. కొంచెం వింతగా ఉంటాయి యేసుక్రీస్తు వారు ఇస్తున్న స్టేట్మెంట్లు, కానీ నిజమేంటంటే అదే ఇప్పటికీ నిలిచిపోయేది. లోకం చెప్పేది ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రభువు చెప్తున్న సూత్రాలు ఏంటంటే, దుఃఖము లేకుండా సంతోషము లేదు, మారు మనసు లేకుండా రక్షణ లేదు. మరలా, నీకు ధన్యత రావాలి అంటే ఏడవాలి, నీకు దుఃఖం ఉంటేనే సంతోషం వస్తుంది. సంతోషం తర్వాత మరలా వచ్చేది ఏంటంటే సింపుల్ లాజిక్, దుఃఖమే వస్తుంది. యేసుక్రీస్తు వారు దేన్నో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన. దుఃఖపడేవారు అనగానే మీరు అందరూ అనుకుంటారు, లోకంలో దుఃఖపడేవారు, ఏడ్చేవారు, శ్రమలతో అనగా కుటుంబ సంసార జీవితంలో దుఃఖపడేవారిని కూర్చొని చెప్పట్లేదు. ఏ దుఃఖాన్ని కూర్చొని మాట్లాడుతున్నాడు? ఏ దుఃఖాన్ని కూర్చొని ఒత్తిడి తీసుకొస్తున్నాడు? దేని కూర్చొని దుఃఖపడమని మనకు నేర్పిస్తున్నాడు. దుఃఖపడేవారు ధన్యులు అని ధన్యత వచ్చినాన్ని ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. అది
ఈ కొండ మీద ప్రసంగం స్టార్ట్ అవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు అలా వెళ్ళి కొండ మీద కూర్చున్నారట. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నా చెప్పవా అన్నట్టు చూశారట. శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చేసరికి శిష్యులకే కాదు జన సమూహానికి కూడా అందరికీ అర్థమయ్యేలా ఒక లోతైన వర్తమానాన్ని అందిస్తున్నాడు ఆయన. నిజానికి ఆయన మాట్లాడచ్చు ప్రసంగం స్టార్టింగ్లోనే ప్రపంచంలో అలా మనం స్టార్ట్ చేస్తేనే ఆ పెద్ద పదాలు ఉపయోగిస్తాం. సమాజంలో అలా యేసుక్రీస్తు వారు దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. మనం ఎప్పుడు ఎలా మాట్లాడతామంటే మనం వేరు మనమేదో అన్నట్టు మాట్లాడతాం, కానీ యేసుక్రీస్తు వారిని చూడండి ఒక వ్యక్తి దేవునితో ఎలా ఉండాలో అదే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన స్టార్టింగ్ ఏమి చెప్తున్నాడు చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంటే ఆత్మలో దీనులంటే ఆత్మలో దీనత్వం అంటే ఆ మాట మనకు అర్థం కావాలి అంటే ఈ రెండో మాట ఈజీగా మనకు అర్థం అవ్వాలి. ఈ రెండో మాట మనకు అర్థమైతే మిగిలిన మాటలన్నీ మనకి అర్థమైపోతాయి. దీనులైన వారు అనగానే బాగా వినండి, మౌనంగా ఉండేవారని కాదు, అలా డెఫినేషన్స్ ఇవ్వకండి. దీనులైన వారు అనగానే ఆయిల్ పెట్టుకుని పక్కపాపుడు తీసుకునేవాడు కాదు. దీనత్వం అంటే ఏంటంటే తక్కువ మాట్లాడటం అని కాదు, దీనత్వం అంటే తన ఆత్మ విషయంలో తన స్థితి ఏంటో దేవుని యొక్క తన దేవుని ఎదురు తన పరిస్థితి ఏంటో గుర్తించుకునేవాడు దీనత్వం. అర్థం కాలేదు కదూ, అందుకే రెండవ వచనం, అదే రెండవ మాట, దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. బాగా వినండి, దుఃఖపడితే ధన్యత వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మనకు వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా దుఃఖపడాలి? మౌత్ పెట్టుకుని అందరి ముందు ఏడవాలా, లేకపోతే ఇలా పబ్లిసిటీ చేసుకోవాలా, నేను ఏడుస్తున్నానని నా ముఖం వికారంగా పెట్టుకుని నేను ఫీల్ అవుతున్నాను తెలుసా అన్నట్టు జీవిస్తాం కొన్నిసార్లు మనం. కొంతమంది కావాలని ముఖం పెడతానని దాని అర్థం ఏంటి, నేను ఫీల్ అవుతున్నానని నువ్వు నన్ను గుర్తించు అని దాని అర్థం. ఎటురు ఎలా ఉన్నావు అని అనేంత వరకు కూడా మొహం అలానే ఉంటుంది. ఎటురు డల్ కనబడుతున్నావు అని అనాలి. అలా అనలేదు అనుకోండి మనకి ఇంకా అర్థమయ్యేలా, రే తిందారంటే తినరా అంటాడు. అంటే ఏరా అని మనం అడిగినప్పుడు అతని ఫీలింగ్ మనకు అర్థం అవ్వాలన్నమాట, నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను అని. దుఃఖపడ్డవంటిదా ప్రభు అలాంటివి చెప్పడు. దుఃఖపడేవారు ధన్యులు అంటే లోకంలో మనం ఏదో నీరసించిపోయినట్టుగా ఉండడం కాదు, దుఃఖపడేవారు ధన్యులు అని నా ధన్య జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే నాకు ఎలా దుఃఖపడాలి అర్జెంటుగా తెలియాలి. అది తెలియకపోతేనట నేను దేవుని ఎదుట సరి అయిన దృక్కోణంలో లేనట. దృక్కోణం అనగానే రకరకాల డెఫినేషన్స్ ఇవ్వకండి, దృక్కోణం అనగానే ఏకకోణంలో అని. ఆయన కేంద్రీకరించి చూస్తున్నప్పుడు, ఆయన కేంద్రీకరించి మన మీద మనసు పెడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలో దేవుడు చూస్తాడట. ఇశ్రాయేలీయులు బాగా గుర్తించండి, దుఃఖపడడానికి కొన్ని భంగిమలు చేసేవారు వాళ్ళు. బూడిద జల్లుకోవడం, గోనె బట్టలు కట్టుకోవడం, వస్త్రాలు ఇలా చింపుకోవడం, చింపుకున్న తర్వాత దీన ముఖాన పెట్టుకుని సమాజంలో కూర్చొని రొమ్ములు బాదుకోవడం, ఇది దుఃఖపడడం అన్నట్టు వాళ్ళు వ్యక్తీకరించారు. భక్తికి డెఫినేషన్ ఇచ్చారు, అది ఒక విధముగా తగ్గించుకోవడమే, కానీ ఆ తగ్గించుకోవడమే బాహాటపు ప్రదర్శన అయిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాహాటపు ప్రదర్శన దేవుని ఎదుట ఎట్లా ఉంటుందో తెలుసా, చాలా చండాలంగా ఉంటుంది. ఈరోజు మనకు అర్థం కావాలి, ఈరోజు భక్తి అనగానే తార్కాణాలు ఏమిస్తున్నారంటే సమాజం మనల్ని చూడాలి, సమాజం మనల్ని గుర్తించాలి, ఇది చాలా మంచోడని మనల్ని గుర్తించాలన్నట్టుగా మన ఫీల్ ఉంది ఈరోజు. అలానే చేస్తున్నాం, అలాగే వ్యవహరిస్తున్నాం. ఇవన్నీ అక్కడ వరకు ఎందుకండి, క్రిస్టియానిటీలో ఎవరికైనా చిన్న సహాయం చేస్తే ఎంత పబ్లిసిటీ చేస్తున్నాం మనం. అరే నువ్వు వచ్చింది ఎవరికి తెలియకూడదన్నా కానీ పబ్లిసిటీ చేస్తున్నావంటే భక్తి రోజు రోజుకి నీరసించిపోతుంది అన్నమాట. అందుకే ఇలాంటి భంగిమలు చేసేవారిని లేదా ఇలాంటి ప్రదర్శన చేసేవాడిని ఏమని అడుగుతున్నాడు చూడండి ఒకసారి. క్రీస్తు పూర్వం నుండి ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం,
ఏవేలు గ్రంథం 2:13 ఓషియ తర్వాత ఉంటుంది. మీకు ఎక్కాలి అప్పచెప్పించుకున్నట్టు అప్పచెప్పించుకోవాలి పుస్తకాలు ఈసారి. 2:13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దుఃఖపడేవారు ధన్యులు అనగానే ప్రభు ఇస్తున్న మరొక మాట ఏంటంటే, క్రీస్తు పూర్వమే ఆయన మీకు ఆయనకి మీరు నచ్చాలి అంటే వ్యక్తి ద్వారా ప్రేరేపించి మాట్లాడుతున్న మాటలు ఇవి, ఈ గ్రంథకర్త ద్వారా ప్రేరేపించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని రాస్తున్నాడు చూడండి, మీరు చింపుకోవలసింది, మీరు ప్రదర్శన చేయవలసింది సమాజంలో కాదు, మీరు చింపుకోవలసింది మీ హృదయాన్ని, మీ గుండెల్ని చించుకోండి, ఆయన ఎదుట ఒప్పుకోండి, మీ గుండెలు బాదుకోండి, మీ హృదయాన్ని ఇరిగి నలిగే హృదయంగా మార్చుకోండి, అప్పుడు ఆయనకు నచ్చుతారు. అంటే దుఃఖపడేవారు అనగానే వారంట వస్త్రాలు చింపుకొని బూడిదలో కూర్చునేవారట. ఎవరు? మన పితరులు ఇశ్రాయేలీయులు. దుఃఖపడేవారు అనగానే భంగి ప్రదర్శన చేశారు. కానీ ఈరోజు చూడండి, ఆ రోజు చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నాడు దుఃఖపడడం మీకు తెలియాలి అంటున్నాడు. అంటే దుఃఖపడేవారి పట్ల దేవుడట కేంద్రీకరించి చూస్తాడట. మీకు అర్థమవుతుందో లేదో, యాకోబు జీవితంలో చాలాసార్లు చదివేవారు, ఎన్నో ప్రసంగాల్లో ఒత్తిడి తీసుకొచ్చాం. నాకు ఎప్పుడు దోబుల్చులాడే ప్రశ్న ఏంటంటే, యాకోబుని పెనుగులాడుతున్న యాకోబుతో పెనుగులాడుతున్నది ఎవరో మనకు తెలుసు. ఎవరు? ఎవరు? దేవదూతని మాత్రమే మర్చిపోతాం మనం. ఆయన యేసుక్రీస్తు కూడా. యేసుక్రీస్తు వారు ఆయనతో పెనుగులాడుతున్నప్పుడు, బాగా వినండి, యేసుక్రీస్తు వారు అంటాడు నన్ను ఎలానే అంటాడు. నిజానికి మనం చదువుతున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఆయనకి రిక్వెస్ట్ పెట్టమంటే ఒక తండ్రి ఎగిరిపోతాడు. ఎవరు? యాకోబు. ఆయనకి మనం రిక్వెస్ట్, ఆయనకి ఈయన రిక్వెస్ట్ పెట్టి నన్ను ఎల్లని అని, అంటే ఈయన ఎల్లని అని అడుగుతున్నాడంటే ఎల్లనీయనంత బలవంతుడా యాకోబు అనే ప్రశ్న వస్తుంది చూడండి. అంటే ఆ ఫైట్ సీన్ మనం ఊహించుకునేసరికి మనకు ఎలా ఉంటుంది అంటే, అబ్బో యాకోబు మంచి శరీర దారుద్ర్యం గలవాడన్నమాట, నన్ను ఎల్లని అంటున్నాడంటే దేవుణ్ణి అడ్డుకునేంత బలమా ఇతనికి, దేవుని యొక్క మహిమని అడ్డుకునేంత బలమా? అయినా యాకోబు నన్ను ఎల్లని అండం ఏంటి, ఈయన వెళ్ళిపోక లే అంటే పక్కపోడు, ఎగిరిపోడు. కానీ యాకోబుని ఎందుకు అంత రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాడంటే, సీన్ ఒకటి జరుగుతుందండి అక్కడ. యాకోబుని గురించి ఏమని రాయబడిందంటే, యాకోబు మగసిరి గలవాడను. మగసిరి గలవాడంటే, మగసిరి గలవాడంటే అదే ఈరోజు మనకు డిఫరెన్స్. ఆ వ్యత్యాసం మనకు తెలియాలి. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు మగసిరితనం, మగసిరి కొరకు మాట్లాడాడు. లోకం అంటది, బాగా విన్నారు, లోకం అంటది ఏడవద్దు, అది చేతగానితనం అంటది. యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఏడవండి అంటున్నాడు, ఏడిస్తేనే మీకు ధన్యత అంటుంది. యాకోబు సీన్లో నాకు ఏదో కనబడుతుంది. యాకోబు అట ఎల్లనివ్వట్లేదట, ఎల్లనివ్వకపోతే ఏం చేస్తున్నాడయ్యా అంత బలంగా అడ్డగిస్తున్నాడంటే, నో 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 నో, మరి ఏం చేస్తున్నాడు యాకోబు అంటే ఏడ్చేస్తున్నాడట. అర్థమవుతుందా? యాకోబు ఏడుస్తున్నాడట, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏడ్చేవాడిని బైబుల్ ఏమైనా ప్రమోట్ చేస్తుందంటే మగాడు. ఏడ్చేవాడిని లోకం ఏమందంటే ఆడంగి గలవాడు అంతే. చూస్తారు ఒకసారి, చూద్దాం. ఓషియా గ్రంథం 12, అందరూ బైబిల్ తీయాలి. ఓషియా గ్రంథం 12:3 నుండి గట్టిగా చదివే. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడను, మగసిరి గలవాడే అతడని. కానీ చాలా కాలం వచ్చిన ఇమేజ్ ఏంటంటే, ఇక మామూలుగా ఉండడు అన్నమాట. ఎవరు? యాకోబు.
ఆయన కట్అవుట్ మామూలుగా ఉండదన్న ఫీలింగ్ మనకు వస్తుంది. మగసిరి గలవాడు అనగానే కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. అతడు దూతతో పోరాడి జయమందును. దూత అనగానే మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి, దూత అనగానే మధ్యవర్తి. ఆ మధ్యవర్తి ఎవరు మనం తెలిసి, నరులకు దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. అంటే అక్కడ ఫైట్ చేసేది ఎవరు? యేసుక్రీస్తు. బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు అవ్వదక్క. అంటే టూకీగా మనం మాట్లాడుకుంటే, బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే, కొంచెముగా మనం ఆలోచిస్తే, యాకోబుతో ఫైట్ చేసేది ఎవరై అంటే యేసయ్యే. ఆ యేసుక్రీస్తు వారిని ఎల్లనివ్వడం లేదట. ఎవరు? యాకోబు గారు. ఎల్లనివ్వకపోయేసరికి యాకోబు గారిని గురించి సర్టిఫికెట్ ఏమిస్తుందంటే, అతను ఎల్లనివ్వట్లేదు, మగసిరి గలవాడు. ఎట్లా మగసిరి గలవాడంటే, కన్నీళ్లు విడిచి అతన్ని బతిములాడుకొనెను. మగసిరి గలవాడంటే ఫైట్ సీన్ కాదట అక్కడ. మరి ఫైట్ చేయట్లేదట, మరి పోట్లాడడం లేదట, అడ్డుకునే పరిస్థితి కాదట. మరి ఏం జరుగుతుంది అంటే, ఏడుస్తాడట, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు. దేవుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడన్న ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, ఏడ్చేవారిని చూస్తూ చూస్తూ వదిలి వెళ్ళలేడు. కొండ మీద ప్రసంగులు ఎంత సీక్రెట్ చెప్తున్నాడో చూడండి. ఆయన దేవుని మనసును పట్టుకునే ఎలాంటి మర్మాన్ని ఆయన ప్రస్తావించాడో చూడండి. దుఃఖపడేవారిని చూస్తూ ఆయన వదిలి వెళ్ళిపోడట. ఎందుకంటే ఆయన కరుణావాత్సల్యము గలవాడు, శాంతిమూర్తి, సమాధానకర్త, ఏడ్చేవాడిని ఓదార్చేవాడు, కరుణామయుడు, దయామయుడు. ఆయన ఏడుస్తున్న వారిని దాటి వెళ్ళిపోలేడట. యాకోబు దాటి వెళ్లకుండా ఆపింది ఏదయ్యా అంటే, బలం కాదట. మరి ఏడుస్తున్నాడట, ప్లీజ్ మై లార్డ్, నన్ను దాటి నువ్వు పోవడానికి వీల్లేదు. అరే నన్ను ఎల్లనివ్వయ్యా అంటే కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాడట. దుఃఖంలో దుఃఖం ఏంటో చెప్పినా కాళ్ళు ఎర్రగొట్టాడు ఎవరు? ఆయనే. అయినా ఏడుస్తున్నాడట, ప్లీజ్ నా అవయవాలు ఇరిగిపోయినా, నా గుండె పగిలిపోయినా, నా కళ్ళు పోయినా, ఏమైనా, ఇదే మాట అనొచ్చు సారంలో, ఏమైపోయినా పర్లేదు, నా నడుముకి ఎరగ్గొట్టేసినా పర్లేదు, నువ్వు నన్ను దీవించకుండా వెళ్ళడానికి వీల్లేదు, ప్లీజ్. సీక్రెట్ ఒకటి చెప్పనా, 20 ఏళ్ళ నుండి ఒక బాధను వ్యక్తీకరిస్తాడు. నేను 20 ఏళ్ళ నుండి వానకు తడిసిపోయాను, వానకు తడిసా, ఎండకు ఎండిపోయా, రాత్రి నాకు నిద్ర లేదు, ఏ రోజు నేను సరిగ్గా నిద్రపోయిందే లేదు అన్నాడు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ఎన్నో రాత్రులు నిద్రపోలేదట, కానీ ఒక్క రాత్రి నిద్రపోలేదు ఆయన లైఫ్నే మార్చేస్తుంది. ఎన్నో రాత్రులు నిద్రపోలేదు కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఎంత దుఃఖపడినా సుఖం లేదు. నిజమైన దుఃఖం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి ఏడవాలి. నువ్వు ఎన్ని రోజులు పడుకోలేదు, ఎన్ని రోజులు ఫీల్ అవుతున్నావు దేవుడు అడగడు. నా దగ్గరకు వచ్చి నువ్వెప్పుడు ఏడ్చావు అని అడుగుతాడు. నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ పక్కింటి దగ్గర, నీ అంకుల దగ్గర, ఆంటీ దగ్గర, మీ వదినమ్మ దగ్గర, మీ అన్నయ్య దగ్గర, పిల్లల దగ్గర, మీ నాన్న దగ్గర, మీ తల్లి దగ్గర, ఇది కాదు, పరుగు పరుగులు వచ్చి మోకాలు వేసి దేవుని దగ్గర ఏడండి. ఏడ్చేవారు ధన్యులు. ఎలా ఏడవాలయ్యా అంటే, ఒక ఫస్ట్ స్టెప్ మనకు కనిపిస్తుంది, యాకోబులా ఏడవాలి. దుఃఖపడేవారు ధన్యులని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చినట్టు ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. దాని లోతేంటో మనకు తెలియాలంటే, ఈ దివ్య గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఎలా ఏడవాలో నాకు నేర్పిస్తుంది. మీ ముందు నేను ఏడవలసిన అవసరం లేదు, నా ముందు మీరు ఏడవలసిన అవసరం లేదు. మనం ఏడ్చే గడియలు ఉంటాయట, అది ఎవరి ఎదుట ఏడవాలట? దేవుని ఎదుట. దేని కొరకు ఏడవాలంటే, యేసుక్రీస్తు వారు అంతా చెబుతున్నది ఆధ్యాత్మిక తీవ్రత కొరకే. దేని కొరకు నేను ఏడవాలయ్యా అంటే, నాకు సొమ్ము రాలేదని ఏడవకూడదట, నాకు ప్రమోషన్ రాలేదని ఏడవకూడదట, నా చదువుల కొరకు, ఈరోజు ఏదో రాస్తున్నారు పంచాయతీ సెక్రటరీ కొరకు, వీళ్ళ కొరకు కాదట నేను ఏడవలసింది. నేను ఏడ్చేది వీటి కొరకు కాదట. మరి నేను దేని కొరకు దుఃఖపడాలంటే, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను, ఒక్క మార్కులో పోయిందని నేను ఉపవాసం ఉండకూడదట. మరి నేను దేని కొరకు ఏడవాలంటే, నా స్థితిని ఎదుట బాగాలేదని ఏడవాల. నా లైఫ్ స్టాండింగ్ నీ ఎదుట బాగాలేదు ప్రభువా, ఏ విధముగా చూసినా నీ ఎదుట నేను దుర్మార్గుడను.
పాపాత్ముడను నీ ఎదుట కనీసం నిలబెట్టడానికి, నిలబడి తలెత్తడానికి కూడా అర్హత లేని వాడిని ప్లీజ్ అని పాదాలు పట్టుకుని ఆడవాలట, నన్ను దాటిపోవద్దయ్యా అని. మరొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది బైబిల్లో. ఒకరోజు ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు వారిని బహుశా లంచ్కి అయి ఉంటుంది, లంచ్కి పిలిచాడు. భోజనానికి వెళ్ళిన తర్వాత స్పీకర్స్ ఎవరైనా వస్తున్నారంటే ఐటమ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి ఒకసారి నాతో ఒక వారం తిరగండి చూపిస్తా. వద్దన్న వండుతారు, సింపుల్గా ఉండండి అన్న వండరు, ఎందుకంటే వాళ్ళ లవ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారే లంచ్కి వస్తున్నారంటే మామూలుగా ఉండుండదు మెను, డిస్ అదిరిపోయి ఉంటుంది. ఆ రోజు యేసుక్రీస్తు వారి ఐటెం చూసి అబ్బాయి బాగుందయ్యా అనే ఫీల్తోనే వండుతారు. వండరు ఇప్పుడు మేము వండా, ఇప్పుడు ఎవరైనా మనకు వండారనుకోండి, వెళ్ళేటప్పుడు చిన్న మాట అన్నారన్నమాట, మా కర్రీ చాలా బాగున్నాయని. కానీ అంతే, ఇంకా అంతే సంగతులు. ఇంకా ఆ మాట కొరకే నిజానికి ఏలం చేస్తున్నాను కాదు, కానీ తింటున్న వ్యక్తిని మెప్పించాలని వండుతారు. యేసుక్రీస్తు వారిని కూడా ఎన్నో అనేక ఐటమ్స్తో నాకు తెలిసి కుమ్మేసి ఉంటారు ఆ రోజు. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, ఐటమ్స్ మీద మనసు లేదు ఆయనకి. భోజనం దగ్గర కూర్చున్నాడట, ఎలా కూర్చుంటారు యూదులు కూర్చుని తినే విధానం వేరు. వజ్రాసనం తెలుసు కదా, వజ్రాసనం తెలీదా, తెలియకపోతే అయిన తర్వాత కనబడి వేయిస్తాను. వజ్రాసనం అంటే మోకాలు రెండు వెనక్కిరిసి, అదే కాళ్ళు వెనక్కిరిసి దాని మీద కూర్చోడు. ఎక్కువగా యూదులు ఈ స్టైల్లోనే కూర్చునేవారు. ఇలా కూర్చుని ఉన్నారు లంచ్కి, లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ఒకటి మొత్తం మీద ఫుడ్ కూర్చోవడానికి ఉన్నప్పుడు ఎవరో ఒక స్త్రీ అట అలా మెల్లగా ఎలా వచ్చిందో తెలియదు, అలా వెనక్కి వచ్చిందట. ఆయన పాదాల దగ్గరకు వచ్చి అలా దిగిపోయి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తుందట. ఏడుస్తూ ఆ కన్నీళ్లతో ఆ పాదాలు కడుగుతుందట. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, నీ ఐటమ్స్ బాగున్నాయ్యా పరిసయ్యుడు అనలా, నీకు విషయం తెలుసా, ఇక్కడున్న అట్మాస్ఫియర్ అన్నిటికన్నా ఈ ఏడ్చే విధానం నాకు నచ్చింది అన్నాడు. ఏడ్చేవారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు వారి మీదే దృష్టి కేంద్రీకరిస్తాడు. చూద్దాం ఒకసారి లూకాసువార్త 7వ అధ్యాయం, లూకాసువార్త 7వ అధ్యాయం సందర్భంతో చూద్దాం. ఈ 36వ వచనం నుండి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరివుడా, ఎలా ఏడవాలి, దేని కొరకు ఏడవాలి, దుఃఖపడేవారు ధన్యులని యేసుక్రీస్తు చెబితే ఎలా దుఃఖపడాలో నాకు పెద్ద ప్రశ్న ఎదురవుతే, దేని కొరకు దుఃఖపడాలో నాకు ప్రశ్నల పరంపర నన్ను కొనసాగిస్తే ఎలా దుఃఖపడాలో మరొక సందర్భం దివ్య గ్రంథం మనకు చెబుతుంది. ఆమె ఏడ్చేది దేని కొరకయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ భోజన భక్తిలో నాకు ప్లేస్ లేదని ఏడవట్లా. మన ముఖం ఎక్కడ చిన్నపోద్ది, అడిగి పెట్టేట్టే మనకు లేటు పెట్టకపోతే అయిపోద్ది ఇంకంతే. ఒక గత్త ఆయనకి ఎక్కువేసామంటే ఇంకొద్దు నాకు వద్దని చెప్పానా అంటాం మనం. ఎందుకు నువ్వు వేసేటప్పుడు సమానంగా వేయాలి, అతని ఇంట్రెస్ట్గా చూసి నన్ను తక్కువ చూడటం ఏంటి. ఈ విధమైన దుఃఖ వ్యక్తీకరణ కాదు ఆవిడది, తిండి కొల కాదు, ప్లేస్ కోసం కాదు, గౌరవం కోసం కాదు, తన వారి మధ్య అది పరిశైలి మధ్య అలాంటి ఇలాంటి పెద్ద పెద్ద మనుషుల మధ్య ఆవిడకున్న ట్యాగ్ ఏంటంటే ఆ ఊర్లో పాపాత్మురాలు, చి ఆవిడ అంటారు అందరు, ఎటు ఆవిడ అని అడుగుతారు. అలాంటి ఆవిడ ఏడుస్తూ వచ్చేసిందట. ఎక్కడికి వచ్చింది, మినిమం ఎవరైనా ఉంటే ఆ టైంలో తిడతాం మనం, ఏమమ్మా బుద్ధి లేకుండా భోజనం చేస్తుంటే స్పీకర్స్ కనీసం అంటమ్మా, పని చేస్తుందని నీకు అంటాం, ఏంటది సెన్స్. అవునండి మాట్లాడదురు కానీ ఏంటి ఎందుకు అలా డిస్టర్బ్ చేసేస్తారు అంటే ప్రభు అంటాడంట, నువ్వు ఎక్కువ చేయకంటాడట మనల్ని. ఎవరిని, మనల్ని. ఎందుకు ఏమంటాడంటే, ఎందుకు అలా అంటాడంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు భోజనం దగ్గర ఆమె వచ్చి ఏడుస్తున్నప్పుడు డిస్టర్బ్ ఫీల్ అవ్వట్లేదట. భోజనం కన్నా ఆయన్ని ఎక్కువ ఆకర్షించేది ఏంటో చెప్పిన, ఆమె కన్నీళ్ళు.
నిజానికి భోజనం దగ్గర మన మైండ్ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ టైంలో ఫోన్ వచ్చిన మనకు కరెక్ట్గా భోజనం టైంలో చేస్తాడు కంపెనీ వాడు ఫోను, చీ అన్నాడు చూస్తాం మనం ఫోన్ వైపు. కరెక్ట్గా భోజనం టైంలో ఎవరైనా ఫోన్ చేశారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మంచిగా ఆకలిస్తున్నప్పుడు, మంచి ఐటమ్స్ కళ్ళ ముందు ఉన్నప్పుడు లాగి ఫోన్ వాడు కింద కొట్టాలనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటి చెప్పనా, ఆయన ఆహారం తినే టైంలో కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏడుస్తున్న ఆ ఏడుపే ఆయనకి కడుపు నిండుగా అనిపిస్తుంది చూడండి. ఇంకా కిందకి పరుసేని ఇంట భోజనం చేయుచున్నాడని తెలుసుకుని ఒక స్త్రీ బుడ్డితో అత్తర తీసుకుని వచ్చి వెనక తొట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన తను ముట్టుకుని, స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరుగుయుండును, అది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. జరిగిన కార్యము కాదట, మరేం చూస్తున్నారు? అసలు ఈయనేంటో తెలుసుకోవడానికి, వచ్చిన స్త్రీ యొక్క స్టాండింగ్ ఏంటో తెలుసుకోవడానికి ఎన్ని మాటలు ప్రయోగిస్తూ మనసులో తలపోస్తున్నారో చూడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు కిందకేం, అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవల్లని ఉన్నాను, నువ్వు పెట్టిన ఫుడ్ అదిరిపోయిందయ్యా అన్లా. ఏం చెప్పాలనుకుంటున్నాడో చూడండి అతడు బోధకుడా. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి, వారిలో ఒకరికి 500 దేనారములు మరి ఒకరికి 700 దేనారములను అచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వారి అద్దకు ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించును చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించును వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించవని అతనితో చెప్పి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లను, ఈ స్త్రీ చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగానే నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ తన కన్నీళ్లతో నా పాదములు తడివి తన తల వెంట్రుకలతో తుడిచాను. దేవుడు కోరుకునే ఆ గౌరవం వెంట చూడండి, నువ్వు కనీసం నా కాలు కడుక్కోవడానికి నీళ్ళివలా. ఒకవేళ నువ్వు నీళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఏదనుకుంటున్నా తెలుసా? కన్నీళ్లతో నా కాలు తుడిసింది, పాదాలు కడిగింది చూసావా, అది ఎక్కువయ్యా. నువ్వు నన్ను భోజనానికి పిలిచి ఇంత నన్ను గౌరవిస్తున్నావు, నీకన్నా ఎక్కువ గౌరవం నేను మనసు నుంచి కోరుకున్నది ఏంటంటే తన పాపాలు ఒప్పుకోవడం. దేవునికి ఎన్ని ఐటమ్స్ ఇస్తున్నావన్నది ముఖ్యం కాదట, మరి అలా వద్దని కాదు. ఇవ్వడం మంచిదే, సేవ మంచిదే కాదంట్లా, దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే నీ గూర్చి ఆయన ఎదుట ఏడవాలి. పాపాత్మను ప్రభు, ఏ విధముగా నిన్ను బతిమలాడుకోవాలో నాకు తెలియట్లేదు అంది ఆ స్త్రీ. తన కన్నీళ్ళు, స్త్రీలకి సొగసేంటి చెప్పండి? స్త్రీలకు అందమేంటి? తల. అలాంటి అందాన్ని తెచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పడేసి, నాందో నీ పాదాలకి దాసోహం అంది. పాపాత్మురాలు మరేం చేసిందో, ఆమె జీవితంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో, యేసుక్రీస్తు వారి దగ్గర ఎలా ఏడవాలో మనకు తెలియాలంటే ఈ పాపాత్మురాలులా మనం ఏడవాలని మొదటి అడుగు మనకు పరిచయం చేస్తుంది. ఎందుకు ఏడవాలయ్యా అంటే ఇంతకు ముందు అడుగు మనకు నేర్పుతుంది, మగాడు ఏడుస్తాడు. యాకోబు మగ సిరిగలవాడు కనుక ఏడుస్తున్నాడు. మనకు విచిత్రం ఏంటి చెప్పనా, పొడుకొల్లు నడుపుకోవడం తప్ప నిజంగా తడుకొల్లు చేసుకున్న అలవాటు మనకి ఎప్పుడు లేదు. ఒక భక్తుడు ఏమంటాడంటే, కనీసం ప్రార్థనలో ఏ రోజు ఏడవకుండా చచ్చిపోయే క్రైస్తవులు అనేక మంది అట. నేను అడుగుతున్నాను, మన లైఫ్లో ఏ రోజన్నా ఎవరో కొట్టినట్టు ఎక్కెక్కి దేవుని దగ్గర ఏడ్చామా? ఆ ఎక్స్పీరియన్స్ మనకుందా? లేదు. ఇలాంటి చర్చిలో ప్రేరిస్తే ఏడుస్తాం, ఏడవకపోతే బాగోదని. ఇది లోతైన ప్రార్థన లేదని మనల్ని అంటారని అప్పుడు ఏడుస్తాం అన్నమాట. విచిత్రం ఏంటి చెప్పనా, ఇక్కడ ఏడవద్దని నేను చెప్పట్లేదు, దీనికన్నా ఎక్కువగా నువ్వేంటో నీకు కనబడతా ఉంటావు, నువ్వేంటో నీకు అర్థమవుతా ఉంటావు, అది నీకు చెబుతూ ఉంటుంది ఏడెళ్ళు దేవుని దగ్గరికని. మన లక్ష్మీ మీకు చెప్పాను,
దేవుడు లోపల ఒకటి పెట్టాడు, దాని పేరేంటి? మనస్సాక్షి. అది అంటదట రాత్రులు బుద్ధి లేదు అలా పడుకుంటున్నావు లే అంటదట. అది లేచి పక్కన కూర్చుంటుందట, నాకు నిద్ర రావట్లేదు అని. మరి ఏం చేయమంటావంటే నాకు ఆన్సర్ చేయి అని అడుగుతుందట. ఏం ఆన్సర్ చేయాలంటే నువ్వు చేసే మామూలు పనులరా అని అడుగుతుందట. మన అలా చేసావు, నేను ఎలా చేసావు, వాళ్ళకి అలా చేసావు, ఇది లోపల నా నుంచి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఆ మనసు చెబుతుందట. మనిషివేనా అని. అప్పుడు నాకు నేర్పించేది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవాలి, తప్పు చేశానయ్యా, తప్పు చేశాను, నా అతిక్రమములన్నీ నాకు తెలిసే ఉన్నవి, నాకు అర్థమవుతుంది, నాకు అర్థమయ్యేలా ఆ సెన్స్ నాకు ఇచ్చావు, నాకు అర్థమవుతుంది ప్రభువా అని ఏడవాలి. అందుకే స్త్రీ వచ్చి ఏడుస్తుంది చూడండి ఇంకా కిందకి. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడు ఈమె తన నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా తాత్కాలికంగా నువ్వు తెలుసుకోవాల్సిన లేదా తాత్కాలిక మినిమం అంటే సింపుల్గా అతిథి సత్కారం అంటారు దాన్ని, కాలు కడుక్కోవడానికి హగ్ ఇచ్చుకోవడం మిడిల్ ఆశ్యం ఇచ్చుకుని కనీసం ముద్దు పెట్టుకుని వెళ్కమ్ చెప్పాలి నువ్వు, అవేమీ చేయలా. కానీ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు ముద్దాడుతూనే ఉంది. సీమోను వంటకు భోజనానికి రమ్మన్నాడు, యేసుక్రీస్తుని మెప్పిద్దాం అనుకున్నాడేమో భోజనం చేద్దాం, భోజనానికి రమ్మని బలం అనిపించుకుందాం అనుకున్నాడేమో, కానీ యేసుక్రీస్తుకి భోజన పక్తి కన్నా ఆకల దొప్పులతో ఏడ్చేవారంటేనే ఆయనకి ఇష్టం. దుఃఖపడేవారు ధన్యులు అనగానే ఎలా ధన్య జీవితం మీ మీద అయిందంటే 47వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నానని. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. సీమోను పేతురుకు ఆన్సర్ ఇస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడు చూడండి సీమోను పేతురు, ఆమెను క్షమించానయ్యా. దుఃఖపడడం వల్ల ఏడవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే నీ ప్రొఫైల్ అంట దేవుడట చింపేస్తాడట, నీ పాత రోత జీవితాన్ని దేవుడట చింపవతలు పడేసి ఒక మాట అంటాడట 50వ వచనంలో, నీ విశ్వాసము నిన్ను రక్షించను. ధన్యత అంటే ఏంటి? ధన్యత అంటే ఏంటి? ధన్యత అన్న పదానికి అర్థం ఏంటంటే సేఫ్టీ జోన్లోకి రావడం. ఏడవడం వల్ల ఏమైందయ్యా ఈ స్త్రీ కంటే ధన్యత వచ్చింది. ధన్యత అంటే రక్షణ భాగ్యము వచ్చింది. దేని కొరకు ఏడమని కొండ మీద ప్రసంగంలో ఆయన చెబుతున్నాడు, దేని కొరకు దుఃఖించమని కొండ మీద ప్రసంగంలో చెబుతున్నాడు అంటే మీ పాపాల కొరకు ఏడవండి, మీ రోత జీవితం కొరకు, మీ పాత జీవితం కొరకు ఏడండి దేవుని దగ్గర. అప్పుడు మీకేమొస్తుంది తెలుసా? ధన్యత. ఈ తల్లికి ధన్యత వచ్చిందా? వచ్చింది. యాకోబుకి ధన్యత వచ్చిందా? వచ్చింది. ఇలా ఎన్ని స్టేట్మెంట్లు మనం చూడాలి, ఎన్ని బైబుల్లో కదిపినా వారికి ధన్యత ఎట్లా వచ్చింది అంటే ఏడ్చి 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 సంపాదించారు. మరొక ప్రాముఖ్యమైన సంగతి, ఇప్పుడు ఏడకపోతే ప్రాబ్లమా అని మనకు ఒక మొండి ప్రశ్న వస్తుంది. ఒక విషయం చెప్పనా, లూకా గారు కొంచెం డిఫరెంట్గా రాశాడు ఇదే మాటని, కొంచెం డిఫరెంట్గా కొంచెం డెప్త్కి ఇచ్చాడు ఆయన. ఆ మాట చూస్తే నిజంగా బాహ్యంగా మనం ఏడకపోవచ్చేమో కానీ హృదయం భయపడుతూ ఏడుస్తుంది. చూద్దాం ఒకసారి లూకా సువార్త, లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం, మీరు తృప్తిపరచబడుదురు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. మరలా ఒకసారి చదవండి, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. మిమ్మల్ని అక్కడ ఏ మాట ఆకర్షిస్తుందో చెప్పండి, ఓపెన్గా నేను అడుగుతున్నాను. 6వ అధ్యాయం 21వ వచనంలో
అక్కడున్న మాటకి ఇక్కడున్న మాటకి ఏదో వ్యత్యాసం, ఏదో భయం గొలిపే పరిస్థితి మనకు కనబడుతుంది. ఏమిటది? రెండూ భయం అయితే మరీ ధన్యత. కానీ లోకా గారు చెబుతున్నారు, ఏదో భయాన్ని గొలిపే దాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు అన్న పదం మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి. ఇప్పుడు, ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? ఈరోజు నువ్వు వేడకపోతే శాశ్వతంగా ఏడ్చే ఒక కాలం ఉంది. ఈరోజు మీరు ఏడవకపోతే ఒకరోజు మీరు దిగజారిపోయే కాలం ఉంది. అది ఏదది? నరకం. ఆ ఏడ్పిక ఆగదిక. ఈరోజు మీరు ఏడవకపోతే, మీ పాపాల కొరకు, మీ రోత జీవితం కొరకు మీరు ఏడవకపోతే, మీరు రోదన చేయకపోతే, మీరు దుఃఖపడకపోతే, మీ లైఫ్ ఒక్కసారి ఎండింగ్లోకి వెళ్ళిపోతే, ఆ నిత్యత్వపు, అనగా ఆ నిత్యత్వపు నరకంలో కూడా నువ్వెప్పుడు ఏడవడే తప్ప ఆ ఏడుపుకి ప్రయోజనమేమీ లేదు. చూసారా? ఇప్పుడు ఏడ్చేవారు అంటే మనం ఎప్పుడు ఏడవాలని యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడంటే, ఇప్పుడే, తక్షణమే, మీ జీవితాల కొరకు, మీ పాపాల కొరకు, మీరు చేస్తున్న భయంకరమైన దుర్గతి కొరకు మీరు ఏడవండి. ఇప్పుడే ఏడవండి. యాకోబు అప్పుడే ఏడ్చాడు కనుక ఆయన జీవితంలో సరైన సమాధానం పొందుకున్నాడు. ఆ స్త్రీ అప్పుడే, ఆ పాపం స్త్రీ ఏడ్చింది కనుక, ఇప్పుడే తన జీవితంలో అప్పుడే ఏడ్చింది కనుక తన జీవితంలో సమాధానం, ధన్యత పొందుకుంది. మనం ఇప్పుడు, ఎప్పుడు బతుకున్నంతకాలం ఆయన మోకాళ్ళ మీద, మనం ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉండాలి. ఎందుకంటే మనంత సీరియస్గా బతికేసే క్యాండిడేట్స్ కాదు కనుక, ఎవ్రీడే ఏదోలా మనం పాపం చేస్తుంటాం కనుక మనం ఏడవాలట. ఏడవాలట. విచిత్రం ఏంటో చెప్పనా? బైబిల్ ఒక మంచి మాట రాయబడ్డాడు. ఏడవడం వల్ల ఏంటన్నా అంటే, దేవుడట నిజంగా భలే ఉంటుందండి. ఆ మాట నేను చాలా ప్రసంగికుల నోట విన్నాను, కానీ ఏదో అడుగ్గా ఉపయోగిస్తారులే ఈ మాట అనుకునేవాడిని. నిజంగా ఈ లెసన్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేదా ఈ దృక్కోణంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, కన్నీళ్లకు చాలా విలువ ఉంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. చూద్దాం ఒకసారి 56వ కీర్తన 8వ వచనం. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కానబడునుగాక. చూడండి ఏమంటున్నాడు. కన్నీళ్ళను దేవుడు ఏం చేస్తాడట? దాస్తాడట. బాటిల్స్లో ఆయన భద్రం చేస్తాడట. కన్నీళ్ళకి దేవుడు చాలా విలువనిస్తాడట. ఏడ్చే వాళ్ళని చూసి దేవుడు చాలా దృష్టి కేంద్రీకరించి చూస్తాడట. ఆ కన్నీళ్ళు కూడా భద్రం చేసి ఎంత ఏడ్చావో రాసుకుంటాడట. మనం ఎప్పుడన్నా ఏడిసామా? ధారాళంగా చెప్పండి. ఒక గ్లాస్ ఏడిసామా? స్పూన్ కూడా ఏడవడమ్మా. స్పూను డ్రాపులు, పోలియో డ్రాపులు వేస్తారు చూసారు, అలా ఏడుస్తాం మనం. టిక్కు టిక్కు మరి రెండు పడతాయి అన్నమాట. చాలే అన్నట్టు, ఇక ఎవరన్నా ఎక్కువ అన్నట్టు. కానీ విచిత్రం ఏంటో చెప్పండి, ఒకరోజు నేను అనుకుంటాను, నీకు వచ్చిన చదువుతున్నప్పుడు ఏడ్చే వాళ్ళందరు బాటిల్స్ ఆ రోజు ఆ ఎవెన్లో తీసుకొచ్చాడు అనుకోండి. పరలోకంలో మనకు బాటిల్ ఉండదు. అయ్యో రెండు చుక్కలు ఆ వారిన పడ్డ చూడండి ఆయన అంటారు. అక్కడ ఏడ్చే వాళ్ళు అందరూ భద్రం చేయబడ్డాయట, డాక్యుమెంట్స్లో రాశారట. వాళ్ళందరూ ఆ రోజు ఆ డెమో ఇచ్చినట్టు అలా ముందుకొచ్చేసరికి, నాదేదంటే ఎంటీ బాటిల్ ఇస్తారు మన చేతికి. ఆ రోజు ఏడుద్దామన్నా ఏమీ ఉండదు, అక్కడ కన్నీళ్ళు ఉండవు. అందుకే ప్రభువు చెప్తున్నాడు చూడండి, దుఃఖపడేవారు ధన్యులు. ఏడవండి, ఒరిగేది ఏమీ లేదు. మీ జీవితంలో మీరు ఓడిపోయేది ఏమీ కాదు. మీరు ఏడవండి, ఏడవండి, ఏడవండి. ఏడ్చేవారు ధన్యులు. ఏడవడం ఎలా ధన్యత అంటే, నీ కన్నీళ్ళు కూడా దాస్తాడు, నీ రిక్వెస్ట్ మీద దేవుడు చాలా మమేకాన్ని పెంచుకుంటాడు. మరొక మంచి మాట, చక్కటి మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం 1:5. మహాగణుడను
మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎంత ఎంత సుదీర్ఘమైన ఎవరిన తర్వాత మాట అంటున్నాడు చూడండి గట్టిగా. 57:15 ఓకే. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన యొక్క కేడర్ చెప్తున్నాడు చూడండి, ఆయన కెపాసిటీ చెప్తున్నాడు చూడండి. ఏమని? మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి నిత్య జీవితం కలిగిన వాడు ఆది అంతము లేనివాడు మహోన్నతుడు గణుడు పరిశుద్ధుడు అలాంటి గంభీరమైన దేవుడట. సూక్ష్మంగా ఇసుక రేణువుల కంటే చిన్నవారైన వారి మీద మనసు పెడుతున్నాడంటే ఎందుకు? ఎందుకు కింద చెప్తున్నాడు చూడండి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దకు దేన మనసు గలవారి యొద్దకు నివసించుచున్నాను. చూసారా, ఎవరి దగ్గరికైనా దిగిపోవాలనుకుంటున్నాడు? యాకోబు దగ్గర ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అయ్యా అంటే ఆయన మనసు ఏంటంటే ఏడ్చేవారిని వదిలి వెళ్ళలేడు. ఏడ్చేవారిని చూస్తూ కూడా ఆ సింహాసనం మీదట కూర్చొని ఉండలేడట, దిగిపోతాడట. మాట్లాడాలనుకుంటాడట, సమాధానపరచాలనుకుంటాడట. ఆ పాపపు ఊబులో నుండి మనకు చెయ్యిచ్చి పైకి లేపాలనుకుంటాడట. ఎంత బాగుందో చూడండి. కొండ మీద ప్రసంగంలో ఏదో లైన్స్ చెప్పినట్టు చెప్పాడు ఆయన, సైడ్ హెడ్డింగ్లు చెప్పినట్టు చెప్పాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. దాని యొక్క తీరి బైబుల్ నుంచి మనం తీయడం మొదలు పెడుతుంటే ఎంత లోతిస్తున్నాడు చూడండి దేవుడు. ఒకరోజు మరలా ఎంత ఇంపార్టెంటో, ఒకరోజు యేసుక్రీస్తు వారు సిలువు మీద సుమారుగా ఎన్ని మాటలు మాట్లాడారో క్రైస్తవ పండితులు లెక్కలేశారు. గుర్తుందా? 7. ప్రతి ఏడాది ఆ 7 మాటలు జ్ఞాపకం చేసుకోవడం సంఘానికి వాడుక. విచిత్రం ఏంటంటే 7 మాటలు సిలువు మీద పడకాడు, 7 మాటలకి ముందే యెరూషలేము ఈదుల్లో నడుస్తూ ఒక మాట పలికాడు. ఆయన పలుకుతున్న ఆ మాట పలుకుతున్నప్పుడు ఆయనకు జరిగిన పరిస్థితి ఏంటంటే ఆయన ఈపట నాగలు దున్నినట్టు దున్నేశారట. బీడు భూమి మీద నాగలు దున్నుతుంటారు చూసారా, నల్లరేగడిని. ఆ దున్నినప్పుడు నల్లరేగడి ఎలా లెగుస్తుందో చూడండి. అలా దున్నుకుంటూ వెళ్ళిపోతే స్పష్టంగా కనబడతాయి నాగలతో ఎలా దున్నారో. యేసుక్రీస్తు వారి ఈపుని కూడానట అలానే దున్నే, నాగలు పెట్టి దున్నితే ఎలా ఉంటుందో అలా అయిపోయిందంట. అనే వెనక పార్శ్వం అంతా, వెనక ఈపంతా అలా అయిపోయిందట. రోమీలు ఎలా కొడతారంటే బాగా వినండి, ఒక ఫోల్ ఉంటుంది ఒక స్తంభంలా, దానికి కట్టేసి కొడతారు. ఎందుకంటే దెబ్బలు తగినప్పుడు పొజిషన్ మానకుండా ఉండాలి అంటే ఆ దాన్ని కట్టే అనుకోండి, ఇంకా అటు ఇటు తిరగడానికి ఉండదు. నువ్వు ఎటు తిరిగినా కరెక్ట్గా ఈపి పొజిషన్ వస్తుంది అనమాట అక్కడ కడితే. అలా యేసుక్రీస్తు వారిని కట్టి నాగలు దున్నినట్టు దున్నేశారట. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, అప్పటికే శరీరం అంతా ఒత్తిడికి గురైపోయింది. కొరడా దెబ్బలు అంటే మామూలు కొట్టరు వాళ్ళు. నీకు ఆల్రెడీ మెసేజ్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఆ కొరడాలకి శివరా, ఈ కొరడాలు కాదు, మనకి నిమ్మకాయలు తెచ్చుకుని మీసాల మీద పెట్టి అది కాదు, ఆ కొరడ కాదు అది. అట్టపాటమ్మ సౌండ్ తప్ప నిజానికి తగలదు. ఈసారి వచ్చినప్పుడు నేను కొట్టినా అని అడగంటే వద్దంటాడు. ఆ కొరడాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఆ చివరి కొరడాలకి ఇలాగ ఏదో ఒక ఆడవాళ్ళకి జడలు జడలు వేస్తారు చూసారా, అలా జడలు వేసినట్టు ఎవరు మన ఆఫ్రికన్ చేసుకుంటారు అనుకుంటా ఎక్కువ జడలు. ఆస్ట్రేలియాలో ఒక ఎవడో ఉండేవాడు, ఆడి పేరు ఆస్ట్రేలియా టీంలో సైమన్, అతను గుండె చూసారు జడలు 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 ఉండే అలా ఉంటాయి అన్నమాట ఆ కొరడాకి. ఆ జడలకు చివరన, ఆ తాళ్ళకి చివరన జంతువుల యొక్క ఎముకలు సన్నగా చెక్కి దానికి చివరి కొనను కడతారన్నమాట. ఆ విచ్చు కొడితే అలా అలా పట్టుకుంటే, అలాంటి విచ్చు కొడుతుంటే అది ఈపి ఎలా అయిపోయిందట, నాగల దున్నినట్టు అయిపోయిందట. యెషయాలో ఉంటుంది. అలా కొట్టేశారు, రక్తం ఏరులై పారేసింది. ఆ రోజు యెరూషలేములో ఉన్నట ఒక రచయిత అంటాడు, రక్తమట ఏరులై పారిందట క్రీస్తు రక్తం.
ఎక్కడెక్కడ పారింది అంటే, అదిగో ఆ పిలాతు గుమ్మంలో పారింది, యెరూషలేము ఈదుల్లో ధారలముగా కారిపోయింది. అలా తీసుకెళ్ళిపోతున్నారు, కొరడాలు కొడు కొరడా దెబ్బలు కొడుతూ శిలువ మురాణను భుజం మీద వేసి తలకి ముళ్ళ కిరీటం పెట్టి అవమానిస్తూ హేళన చేస్తూ, అప్పటికే నిద్ర లేదు, అప్పటికే భోజనం లేదు, ఆయన జీవితం ఇంకా అప్పటికే మనమైతే ఆవిరైపోతామేమో, అలా టైంలో ఆయన సిలువను మోసుకుంటూ వెళుతుంటే కొందరు స్త్రీలట ఏడుస్తున్నారట. చూద్దాం ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం. సీన్ మనసులో పెట్టుకోండి, లూకా సువార్త 23వ అధ్యాయం 27-28. ఆయనను గూర్చి దుఃఖించుచు చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించిరి. యేసు వారి వైపుకు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. బాగా వినండి, సిలువ మీద మాటలు ఎంత ఇంపార్టెంటో, సిలువను మోస్తున్నప్పుడు కూడా అంతకన్నా ఇంపార్టెంట్ వర్డింగ్ ఒకటి వచ్చింది యేసుక్రీస్తు నోట అంట. అది ఏంటయ్యా అంటే, ఏడొద్దు అని చెప్పలా, ఏడ్చే విధానంలో క్లారిటీగా ఏడవండి. నా కోసం ఏడవద్దు, మరి మీ పాపాల కొరకు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఏడవండి, దుఃఖపడండి. ఏడవద్దు అని యేసుక్రీస్తు వారు చెప్పలేదు, సంతోషంగా ఉండండి, ఎవ్రీడే ఎంజాయ్ అన్నా ఆయన. ఆయన కొండ మీద ప్రసంగం దగ్గర నుంచి కలవరి కొండ మీదకి సిలువ మోస్తున్నప్పుడు కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఏడవండి, దుఃఖపడండి. కొండ మీద ప్రసంగంలో దుఃఖపడమని చెప్పాడు, కలవరిగిరికి ఎలుతూ ఎలుతూ ఏడ్చేవాడిని ఏడవండి, అర్థవంతముగా ఏడవండి. నా శ్రమలు చూసి మీరు ఏడవద్దు, శ్రమ దినాల్లో ఏమి ఎందుకు ఏడుస్తాం మనం, ఆయన కొట్టేశారని ఏడుస్తాం, అది ఆయనకి ఇంపుగా ఉండదట. శ్రమ దినాల్లో ఎందుకు ఏడవాలి అంటే గుర్తుపెట్టుకోండి, నా పాపాల కొరకు ఏడవాలట, నా జీవితం కొరకు ఏడవాలట. 40 రోజులు ఏడుస్తావా, లేదా 400 రోజులు ఏడుస్తావా, ఏడు. ఏడ్చేది ఆయన కొరకు కాదు, మరి నా పాపాల కొరకు ఆయన ఎంతగా బలైపోయాడో ఏడు. నా జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఆయన దగ్గర ఏడ్చేయాలి. ఏడ్చేవారిని అంటే చూడండి, అంత శ్రమల మధ్య, అంత ఒత్తిడి మధ్య, అంత సైనికులు అవమానిస్తూ, సమాజంలో అంత హేళన చేస్తూ, ఆయన భయంకరమైన మరణానికి దగ్గర తీసుకెళ్ళిపోతున్న టైంలో ఏడ్చేవాడు చూసి ఈ మాట చెప్పడం అంత అవసరమా అధ్యక్ష అంటే ఆయన అంటాడు, చాలా అవసరం అంటాడు. అలాంటి ఒత్తిడి మధ్య కూడా ఏడ్చేవారి మీద ఈయన మనసు పెడుతున్నాడంటే, మరల చెప్తుంది బైబుల్, ఏడ్చేవారి మీద దేవుని యొక్క దృష్టి ఎప్పుడు నిలుచుంటుందట. ఏడ్చేవాడిని చూసి ఏమంటారంటే, ఈడు ఎవడండి సీడ అనుకుంటారు. క్రైస్తవులకి ఇల్లు ఎవరు తెలుసా, ఎందుకు అర్ధరాత్రులు ఏడుస్తారని, రెంటకి ఎవరు. ఒకరోజు వింటే ఆశ్చర్యపోయాను, ఎందుకు క్రైస్తవులకి ఇల్లు ఎవరంటే, ఎవరు చచ్చినట్టు ఏడుస్తారండి వాళ్ళు అంటారు. ఎప్పుడు ఏడవడమే అంటారు, విచిత్రం ఏంటి చెప్పనా. వాళ్ళకి ఎలా ఉండాలంటే, మంచి హోమ్ థియేటర్లో మంచి సాంగ్ వేసేసి, ఆడ పై బిల్డింగ్లో మనం ఉంటే కింద బిల్డింగ్ కూడిపోయేలాగా ఎగిరేసామనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారండి అని చెప్పుకుంటారు అన్నమాట. వాళ్ళు ఎదుర్కొంటానే కుప్పు గంతులు కోతి గంతులు అన్నీ వేసేసుకుని తిరిగేస్తున్నాం అనుకోండి, చాలా ఎంజాయ్గా ఉంటారండి పిల్లలు అంటాం. కానీ విచిత్రం ఏంటి చెప్పనా, ప్రభు అంటున్నాడు ఏడవండి. అద్దెకి అద్దె గుర్తుపెట్టుకోండి, చెట్టు కింద ఉండడమైన ప్రాముఖ్యమైన కానీ, ఏడ్చి మీరు ఏడవద్దు మా ఇంట్లో ఉంటా, ఇంట్లో ఉండకపోవడమే ధన్యత. రీసెంట్గా ఒక న్యూస్ చదివా, అందులో ఏం జరిగిందంటే, ఒక అద్దింట్లో ఉంటున్నాడు ఆయన. ఆ అద్దింట్లో ఉంటే వాళ్ళ అమ్మ ఇంక చనిపోద్దని డిసైడ్ చేసేసారు, వాళ్ళ మమ్మీ చనిపోతుందని డిసైడ్ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇంటికి తీసుకొచ్చితే ఖచ్చితంగా చచ్చిపోతుంది, డాక్టర్లు చెప్పారు తీసుకెళ్ళిపోండి చచ్చిపోతుంది అని. తీసుకెళ్ళిపోతే అద్దింట్లో శవం లేచింది అనుకోండి, ఊరుకోరు తెలుసా, టౌన్లో అస్సలు ఊరుకోరు. అందుకే ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, అద్దింట్లో శవం లేస్తే ఏమవుతుందో, ఏడిస్తే ఏమనుకుంటారని, బతుకుండగానే వాళ్ళ తల్లిని శ్మశానంలో కప్పెట్టేశాడు. పేదవాణి యొక్క దరిద్రం ఎంత దరిద్రంగా ఉందో చూడండి, సరైన గూడు లేక తల్లిని కనీసం తీసుకెళ్ళి ముందు పెట్టుకుని ఏడవడానికి కూడా సొసైటీలో స్వతంత్రం లేక, బతుకుండగానే తల్లిని తీసుకెళ్ళిపోయి
పూట్ చేసి రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఎందుకయ్యాలంటే క్రూరమైన పని చేసావంటే నేను అద్దింట్లో ఉంటున్నానండి అన్నాడు. కానీ మీకు విషయం చెప్పనా, దానికన్నా గొప్పది ఏంటో చెప్పనా, తల్లి దగ్గర రొమ్ములు బాదుకుంటున్న గొప్పదా గొప్ప ఏడుపు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నీ పాపాల కొరకు, నీ స్వజనుల కొరకు, నీ ఇంటి వారి కొరకు, ఈవెన్ చనిపోయిన మీ అమ్మ కొరకు కూడా నువ్వు ఏడవాలి. తప్పు చేశాం ప్రభువా, మా జీవితాలను ఒక్కసారి ధన్య జీవితాలుగా మార్చు, మా జీవితాలు రమ్యమైనవి కావు. అలా ఏడ్చేవారు ధన్యులట. మరలా జ్ఞాపకం చేసుకుందాం, దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖపడేవారు ధన్యులు అంటే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎలా దుఃఖపడాలో తెలియాలి, ఎందుకు ధన్యతో తెలియాలి. దుఃఖపడేవారు ధన్యులు అంటే ఎలా దుఃఖపడాలంటే, ఇదిగో ఈ సందర్భాలన్నీ నాకు చెబుతున్నాయి, నువ్వు ఇలా దుఃఖపడు, ఇలా ఏడు ఆయన దగ్గర అని. దుఃఖపడడం వల్ల ఏంటయ్య అంటే నీ కన్నీళ్ళు ఆయన భద్రం చేస్తాడు. దాని మీద కూడా స్కోర్ ఉంటుందట, దాని మీద కూడా మనకి ప్రతిఫలం దేవుడు దయచేస్తాడట. ధన్యత ఎలా వస్తుందయ్యా అంటే నీ పాపాలు ఎప్పుడైతే క్షమింపబడ్డాయో ఏడ్చేవారిని చూసి ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడో తెలుసా, అత్తుకొని రక్షణిస్తాడట. ఎవరు ధన్యులు అంటే సిరు సంపదలు ఉన్నవాడు ధన్యుడు కదట, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు ధన్యుడు కదట, సొసైటీలో ఆయనకంటే ఒక పదం ఉన్నవాడు ధన్యుడు కదట. మరి ఎవరు ధన్యుడయ్యా అంటే దేవుడి దృష్టిలో విరిగి నలిగిన హృదయం కలిగిన వాడే ధన్యుడట. మరొక మంచి మాట చూద్దాం, కీర్తన 34వ కీర్తన, 34వ కీర్తన 18వ వచనం, 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయం గల వారికి నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. ఎంత బాగుందో చూడండి, విరిగిన హృదయం గల వారికి ఏంటట, ఆసన్నుడు అంటే సమీపముగా వచ్చేస్తాడట, వెళ్ళలేడట. మనం దేవుని దగ్గర ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఎప్పుడో పురాణ గాథలో, ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ మూవీలో చూసాం మన భారత కథ, అది ఎంతవరకు వాస్తవమా ఏదైనా తర్వాత విషయం. ఆ పురాతనమైన కథలు ఏంటంటే ఒక ఆవిడ ఏడ్చేస్తుంటుంది, వెనకే వెళ్ళిపోతుంటుంది అనమాట. ఆయన వాహనం వేసుకుని సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వాహనం ఏంటో మీకు తెలుసు, ఏంటది అదనమాట, ఇస్రాయేల్ చేశారు కదా అరణ్యంలో, అది వేసుకుని ఆయన వెళ్ళిపోతుంటే ఈవిడ వెనకే వచ్చేస్తుంది. పద్యాలు ఒకటి రెండు కాదు, ఇంక మనకు అర్థమే ఏడిసే కదా, పాత సినిమా చూసుకోవాలి. కానీ ఆ పద్యం మొదలెట్టేది ఆవిడ ఏడవడమే, ఏడుస్తూ చివరికి ఆవిడ భరించలేక ఏం చేయమంటావమ్మా అంటే, నా యజమాని వదిలే అని అడిగింది. కథ ఏదైనా కానీ కొంచెం అక్కడ ఒక మంచి టెంప్టేషన్ ఉంది, ఏంటంటే ఏడిస్తే దైవం కదలలేదు, ఆసన్నుడైపోతాడట. మరొక వింత వింతైన కథ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒకడు ఏడుస్తాడంటే ఏడ్చాడంటే బాగా ఏడిస్తే వాడిని తీసుకెళ్ళిపోయి ఆకలి తప్పులతో ఇలా అలమటించిపోతుంటే బాగా గుర్తుపెట్టుకోండి, శబాస్ నువ్వు ఈ పదం అనొచ్చు అనకూడదు. ఈ రాత్రి మహోత్సవాల్లో కూడా, ఆ రాత్రి మహోత్సవాలు దేని రాత్రి మహోత్సవాలు అంటారు, ఎదరో ఒక పదం ఉంటుంది ఏంటి అది, ఈ రాత్రి మహోత్సవాల్లో కూడా ఉపవాసం ఉన్నవరా భక్త, అందుకే నువ్వు వచ్చావు కైలాసానికి అన్నాడట. అప్పుడు అన్నాడట, అయ్యా నేను ఉపవాసం ఉండక కాదు, ఆ ఇంటికి వెళ్ళాను ఈ ఇంటికి వెళ్ళాను, ఎవడ అనవట్లా, ఎవడ అనవెట్టకపోయేసారు కదా, ఆ ప్లాట్ఫామ్ మీద పడుకుని ఏడుస్తున్నాను, ఈ లోపల నువ్వు అది దాన్ని టెంప్ట్ అయిపోయి తీసుకొచ్చేసావు. ఇది కథ కానీ బైబిల్ దేవుడు చూడండి, నువ్వేదో చేసాయని టెంప్ట్ అయిపోడు, నీ హృదయాలట దగ్గరగా చూస్తాడట, నువ్వు ఎలా ఏడుస్తున్నావో గమనిస్తాడట. నువ్వేదో బుల్లు బుల్లు దుఃఖాలు పై పై కోటింగ్ కొడితే ఆయనకు తెలుసు, ఆయన బయట ఉన్నా గాథలు ఉన్నా ఆ కల్పింపబడిన దేవుడు కాదు. ఈ దేవుడు మానవ హృదయాలు ఎరిగినవాడు, ఏడ్చేవారు ధన్యులు. మరొకసారి ఆ మాట చదవండి, మధ్య సువార్త 5వ అధ్యాయం ముగించుకుందాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవారు ధన్యులు, మరలా ఒకసారి వెనక్కి, లోకం ఏమంటుంది సంతోషంగా ఉండేవారు లైఫ్ అంటే వాడిదిరా అంటారు, లోకం ఏమంటుంది అంటే ఎప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్గా ఉండేవారు జీవితాలు అంటే వారు వాళ్ళరా ధన్య జీవితాలు అంటే, చూడండి ఎంత హ్యాపీగా ఉంటున్నారో అంటారు.
ఎప్పుడు ఏడుస్తూ దిగేలుగా దేవుని దగ్గర మొరెడుతూ ఉంటారు. చూశారు వాళ్ళ లోకం దృష్టికి దరిద్రులు, దీనులు, పనికిరాని వారు, సమాజంలో పేరునికి లేని వారు. కానీ దేవుని దృష్టిలో ధన్య జీవులు, గొప్పవారు. మనం ఏడవాలి. ఏడ్చు అనుభవం లేకపోతే మదర్ తెరిసి అంటది, మదర్ తెరిసి గొప్ప ప్రార్థన చేస్తాడు తల్లి. ఆవిడేమంటో తెలుసా? గొప్ప ప్రార్థన చేస్తూ ఆవిడేమని పలుకేదంటే, పదే పదాల్లో పదే పదే ప్రార్థనలు ఏం పలికేదంటే, నాకు ప్రార్థించడం నేర్పించు అని అడిగేదట. ప్రార్థించడం నేర్పించమని ఏ రోజన్నా ప్రార్థన కొరకు ప్రార్థన చేసాం మనం? చేసామా? ఏదైనా నాలుగు ముక్కలు అలాగా అసెంబ్లీలో చదివినట్టు చదువుతాం మనం. భారతదేశం మాతృభూమి అన్నట్టు చెప్పకపోయినా అలా కలిపి తేలిపోతుంది అక్కడ. కానీ విచిత్రం ఏంటో చూడండి, కనీసం ప్రార్థన, దేవా నాకు ప్రార్థించడం నేర్పించి. ఎలా మాట్లాడాలి అయ్యా అంటే, యేసు స్వామి చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు అంటున్నారు కొండ మీద ప్రసంగంలో, రోదన చేస్తూ దుఃఖపడుతూ దేవుని దగ్గర ఏడండి. ప్రార్థన ఎలా చేయాలంటే కొండ మీద ప్రసంగంలో ఎక్కువగా ఆ మాటలు ఎక్కడ ఒత్తిడి తీసుకొచ్చేవంటే ప్రార్థనలో తీసుకొచ్చేవే. దీనులైన వారు ధన్యులు అంటే, దీనుడు అనగానే ఏంటి, సైలెంట్గా ఉండేవాడని కాదు, దీనుడు అనగానే నా ఆత్మీయ స్థితి ఏంటో నాకు అర్థమవడం, నాకు ఎంత పాపపు రోగం ఉందో నాకు అర్థమవడం, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో నాకు అర్థమవడం, దేవుని ముంగిటి నేను నిలవలేనని నాకు అర్థమవడం, నా ఆత్మ ఎంత కల్మసంతో నిండిపోయిందో నాకు అర్థమవడం. అప్పుడు నేను చెప్పాలి, నేను పనికిరాని వాడిని, నన్ను నేను ఒప్పుకొని దేవుని దగ్గర నా స్థాయి ఏంటో నేను ఒప్పుకుంటే అది దేనత్వం. యాకోబు ఒప్పుకున్నాడు నేను దీనుడను అని, ఏమయ్యాడు? ధన్యజీవయ్యాడు. పాపాత్మరాలు ఒప్పుకుంది నేను దీనురాల్ని పాపాత్మురాల్నని, ఏమైంది? అది దీనత్వం. అంటే ఏదయ్యా దీనత్వం అంటే, అందరి దగ్గర ఇది చాలా సైలెంట్గా ఉంటాడని చెప్పించుకోవడం కదా. దీనత్వం అంటే ఏంటంటే, దేవుని ఎదుట ఏమాత్రం నేను మాట్లాడడానికి నాకు ధైర్యం లేదని నాకు అర్థమవడం అంట, అది దీనత్వం. దీనత్వాన్ని గురించి ఒక రమ్యమైన కీర్తన ఉంది. ఆ కీర్తన మీద ఎన్నో సాంగ్స్ రాశారు క్రిస్టియానిటీలో. కానీ ఆ కీర్తన ఎన్నిసార్లు చదివినా దీనత్వం వస్తుంది. చదువు ఒకసారి 51వ కీర్తన త్వరగా 51వ కీర్తన 2వ వచనం నుండి. నా పాపములు పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవే. సందర్భం ఏంటో మీకు తెలుసు, చిన్నటి అక్షరాలనే చూడండి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడంటే, దావీదు గారు గుర్తుపెట్టుకోండి, పెద్దగా ఫోజిస్తూ కూర్చున్నాడు ఎవరు? దావీదు గారు. చేయాల్సినంత నష్టం అంతా జరిగిపోయింది. పాపం ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఒకడొచ్చి చెబితే కానీ నేను పాపపు స్థితిలో ఉన్నానని దావీదుకి అర్థం అవ్వట్లేదంటే ఎంత డేంజర్ జోన్లో ఉన్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నేను పాపం చేసేదని కూడా నాకు అర్థం కావట్లేదంటే పాపం ఎంత వాడిక వ్యసనమైపోయిందో చూడండి దావీదు గారికి. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, దావీదు గారి జీవితంలో ఒకే ఒక్క పాపం అంట, ఏంటది? బెత్షెబాతో పాపం చేయడం. ఒక్క పాపం చేసిన వాడు ఎలా ఏడ్చాడా అంటే గుర్తుపెట్టుకోండి, పరుపు లేచిపోయేలా ఏడ్చాడట. ఏంటది? పరుపు కొట్టుకొని పోయేలా ఏడ్చాడట. యేసుక్రీస్తు వారు పాదాలు కడగాలంటే పాదాలు కడగడానికి మినిమం ఒక చెంబుడు నీళ్ళు, ఒక చెంబుడు ఉండాలి. మరి పరుపే లేచిపోవాలంటే ఎంత ఏడవాలి? ఏడుస్తుందని చెప్పి బాటిల్ లీక్ చేస్తామా? అంటే ఎంతగా ఏడ్చాడో చెబుతున్నాడు చూడండి. ఏడ్చేలా ఎందుగా ఇంత ఎక్కి ఏడుస్తున్నావు అంటే, తన లైఫ్లో ఒకే ఒక మిస్టేక్ అంట. దేవుడే చెప్పాడు దావీదు బత్షెబా విషయంలో తప్ప ఇక ఏ తప్పు చేయలేదని. ఆ ఒక్క తప్పు కొరకే ఇంతగా ఈయన ప్రాలాపన చేసి ఇంతగా దుఃఖపడి ఏడిస్తే మా లైఫ్లో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏడుస్తున్నాం అసలు. ఒక్క తప్పుకే పరుపు లేసిపోతే మరి మన తప్పులకి ఇంకేం లేచిపోవాలి? పరుపు ఒక్క తప్పుకే లేవాల్సి ఉంటే నిజానికి ఇలా అనొచ్చేమో, నీ మంచం కూడా లేచి వెళ్ళిపోవాలి. అంతగా ఏడవాలి. ఎన్ని చేస్తా ఉండే రోజులు వేసిన దగ్గర నుంచి
ఒకటారండ పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఒక్కటారండ లెక్క పెట్టడం మొదలు పెడితే లెక్కలేయడమే ఆలస్యమైపోద్దేమో. అన్ని పాపాలు చేశాం మనం. దావీదు గారు చూడండి, ఒక్క పాపానికి ఆయన ఏమంటాడు, ఎంత ఒప్పుకుంటున్నాడు చూడండి. నాతాను వచ్చి అన్నాడట, ఎంత ధైర్యంగా అన్నాడు చూడండి. నాతాను వచ్చి నువ్వే ఆయన ముఖం మీద వెళ్ళిట్టాడు, నువ్వే అది నువ్వే. నేను చెప్పిన ఆ కథలో సారాంశం ఎవరో తెలుసా, దావీదు నువ్వే అనగానే సింహాసనం మీద కుప్ప కూలిపోయాడు. నేనా? ఎస్ నువ్వే. నువ్వే ఆ తప్పు చేసింది, నువ్వే ఆ తప్పు చేసింది, ఆ దిగజారుడు పని చేసింది నువ్వే దావీదు అనగానే నువ్వే నాకు చెప్పేదన్లా. నా పాపం నాకు అర్థమవునంతగా నా కళ్ళు కప్పేసిందని నాకు అర్థమైంది. నా కళ్ళులకి పొరలు కమ్మేసింది పాపం. నా స్థితి ఎంత గొడ్డుబారిపోయిందో నాకు అర్థమవుతుంది. ఆ రోజు ఏడవడం మొదలుపెట్టాడు, ఏడుస్తూనే ఉన్నాడు చచ్చిపోయే వరకు. ప్రతిరోజు చాలా డల్ అయిపోయాడు దావీదు తెలిసి తప్పు తర్వాత. చాలా డల్ అయిపోయాడు. కొడుకులు ముఖం మీద ఊచేలా మాట్లాడుతున్నా సర్లే అనేవాడట. ఎందుకు ఆయన దృష్టికట నీకంత సీన్ లేదు అని. మనం ఎప్పుడు మౌనంగా ఉంటామో తెలుసా, ఎప్పుడు మళ్ళీ మనం దిగిపోయి మాట్లాడుకు మనం ఎప్పుడు అనుసుకోగలమో తెలుసా. నేనేటో నాకు అర్థమైనప్పుడు నేను దిగిపోయి మాట్లాడగలను. నేను ఊరకే పొగర పొగరగా మాట్లాడుతున్నాను, దాని అర్థం ఏంటో తెలుసా, నీకు సరి అయిన మారు మనసు లేదు. నువ్వు ప్రతి ఒక్కడి జీవితాల్లో ఇది ఉంది అది ఉందని చూపిస్తున్నావంటే స్పర్జన్ గారు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళలో నీకు నలుసులు కనబడుతున్నాయంటే దూలం ఎక్కడో లేదు నీలోనే ఉందే అన్నాడు. దావీదుకి అర్థమైందట, నేను అతిపెద్ద దూలాన్ని మోస్తున్నాను, నా జీవితంలో ఒక్క తప్పని మీ దేవుడా నువ్వు అంటున్నావు కానీ నేను భరించలేకపోతున్నానయ్యా. ఆయన ఏమంటున్నాడు చూడండి రెండవ వచనంలో, నా పాపములు పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఆ మాట ఎలా ఉంది, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. ఇంకా ఎలా కూడా నచ్చ మాట, తెలిసి 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 చేశాను ప్రభువా. నీ మనస్సాక్షి నన్ను గద్దిస్తున్నా, అవన్నీ తప్పని తెలిసే ఉన్నవి. అయినా నేను ఏం చేశాను తెలుసా, పాపం చేశాను. నేను నీ ఎదుట ముఖం ఎలా ఎత్తుకోవాలో నాకు అర్థం కావట్లేదు దేవా. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉంది, నా కళ్ళ ముందు కనబడుతుంది. నాకు తెలిసి భార్యగా చేసుకున్నాడు కానీ కుమిలిపోయి ఉండాలి ఎవరు, చచ్చిపోయేంత వరకు కూడా అనేది తిరిగింది. ప్రతిరోజు ఆయనక తప్పు దోపుచ్చులాడుతూనే ఉండుండాలి. ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడంటే ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉండిపోయాయి. నాకు తెలుసు కనుక నా హృదయాన్ని చింపుకొని అడుగుతున్నాను, ప్లీజ్ నన్ను క్షమించవా అని అడుగుతున్నాడు. దేవుడిని ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి, ఎలా దుఃఖపడాలయ్యా అని ప్రభువు చెప్తున్నాడు. దుఃఖపడేవారు ధన్యులంటే నేను ఎలా దుఃఖపడాలంటే, ఇదిగో దావీదు దుఃఖపడుతున్నట్టుగా దుఃఖపడు. నేను పాపాత్ముని, నా అతిక్రమములన్నీ నాకు తెలుసు, నేను ఎంత దౌర్భాగ్యపు కార్యాలు చేస్తున్నాను నాకు తెలుసు. ప్లీజ్ మై లార్డ్, ప్లీజ్ గివ్ మీ గ్రేస్. నీ గ్రేస్ నాకు అవసరం, నువ్వు నన్ను నీ కృప నాకు అవసరం. నువ్వు లేకపోతే నేను బతకలేను, నన్ను దూరం చేయొద్దు. ఏడవచ్చును ఎంత మాట అంటున్నాడు చూడండి, ఏడవచ్చునలో, నేను పవిత్రునగున్నట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే తెల్లగానుండినట్లు నన్ను కడుము. హిమము కంటే తెల్లగా ఉండినట్లు ఎంతగా క్షమించమంటున్నాడు తెలుసా, హిమము కంటే. హిమము అంటే మంచు, మంచు ఉన్న ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటికన్నా తెల్లగా ఉంటుంది, టైడ్ కన్నా. ఎలా వెళ్ళిపోతుంది కదా ఈ మధ్య, దానికన్నా తెల్లగా ఉంటుంది ఏది, మంచు. కానీ మంచు కన్నా తెల్లగుండదు ఒకటి ఉంది, ఎప్పుడన్నా మీకు గుర్తించారు లేదు, మంచు కన్నా తెల్లగా ఉండదు ఏంటని చెప్పిన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రకటన గ్రంథంలో ఉంటుంది మనకు తెలుసు. ఆయన తెల్లటి వస్త్రం అంటే మంచు కన్నా తెల్లగా ఏ సాకులు అంత అలా ఉతకలేడట. మంచు కన్నా తెల్లనది ఏంటి అంటే యేసుక్రీస్తు వారికున్న ఆ పరిశుద్ధ, ఆ హోలీనెస్. అలాంటి పరిశుద్ధత నాకు ఇవ్వయ్యా ప్రభు, లాంటి పరిశుద్ధత నాకు ఇవ్వు తండ్రి, యేసుక్రీస్తు లాంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని నాకు మరలా ఇవ్వు. నేను అనుకుంటే తెచ్చుకోలేను, నువ్వే నన్ను
కడగాలి. నీ దృష్టికి నేను ఎలా ఉన్నా నాలుగొచ్చిన చెప్తున్నాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగపడదు, తీర్పు తీర్చినప్పుడు నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, నా హృదయంలో నువ్వేం కోరుతున్నావు తెలుసా? సత్యము. సత్యం అంటే నా హృదయం ముందు వాక్యం ఉన్నప్పుడు నా త్రోవలు ఎలా ఉంటాయి? సరిగ్గా ఉంటాయి. ఎప్పుడు మనం తప్పుడు మార్గాలు తొక్కుతావంటే హృదయంలో వాక్యం లేనప్పుడు. సత్యం అనగానే మరొక అడ్రస్ ఏంటో చెప్పనా? యథార్థముగా ఒప్పుకోవడం. నా హృదయంలో సత్యం ఉంచు, ఒప్పుకునే మనసుంచు, నీ వాక్యాన్నించు. నీ వాక్యమే యథార్థమైనది, అందులో ఉంచి నన్ను నడిపించు. నా ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయదు. నేను పవిత్రునగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపు. నాకు తెలియచేయి, నేను తెలియచేసో నా తను వచ్చి తెలియజేశాడు. ఇంకా తెలియజేయి, ఇంకా ఏం చేశాను, నా మిస్టేక్స్ నాకు అర్థం కావట్లేదు. ఇలా ఒప్పుకునేవారు కావాలట. బ్రదర్ మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారంటే ఎక్కలేని పౌరుస మనకు తనుకొచ్చేస్తుంటుంది. కానీ దావీది ఏమంటున్నాడు తెలుసా? అలా తెలియజేయి ప్రభువా, ఎంతమంది చేత గద్దిస్తావో గద్దించు, నా పాపం నా స్టాండింగ్ ఏంటో నాకు తెలియచేయి. నా తానుతోనే కాదు, అవసరమైతే ఎంతమందిని పంపిస్తావో పంపించి గద్దించు, తెలియజేయి. నీ ఆజ్ఞ ఏంటో, నీ నీతి, నీవు ఎంత నీతిమంతుడుగా ఉన్నావో, నా ఆంతరం ఎంత దౌర్భాగ్యంగా ఉందో, నేను ఎలాంటి పరిస్థితుల్లో పుట్టి పెరిగి ఎలా బతికేస్తున్నా, నాకు అన్ని తెలియచేయి. నాకు అర్థమవుతున్నాయని ఈరోజు చూడండి, పొరపాటున ఎవరికన్నా వర్తించేలా మాట్లాడేవనుకోండి, దాని మీద రవసరవస అయిపోతుంది. ఈరోజు పాపం ఒప్పుకోలే నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడగలవా? ఒకవేళ నన్ను ఎవడైనా గద్దిస్తే, నిన్నెవడైనా గద్దిస్తే, ఆ రోజు ఇంటికి పోయి దేవనాలయ ఇదొందా క్షమించవయ్యా అని ఏడ్చి, అప్పుడు మనకేమవుతుందట? ధన్యత. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దుఃఖపడనరా అంటే మనల్ని ఎవడైనా దుఃఖపరిచేలా మాట్లాడితే జాలిక, ఆడికి దుఃఖం కలగజేస్తాము అన్నోడికి, ఇంకా ఆడికి ఇంక నిద్ర ఉండదు ఇక, అలా చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక గొప్ప మరణం ఏంటంటే, నీ భక్తిలో మీరు ఎదగాలంటే ఏడ్చేయండి. పదవచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించి. నా మనసుకు స్థిరం లేదు. కొంచెంసేపు బాగుంటాను, కొంచెంసేపు బాగోను, కొంచెంసేపు నీ సన్నిధిలో పవిత్రంగా ఉంటాను, మళ్ళీ ఇంటికి పోయి రకరకాలుగా ఉంటాను, ఇక్కడ ఉన్నప్పుడు పవిత్రంగా ఉంటాను, నాకు స్థిరమైన మనస్సు లేదయ్యా. నన్ను స్థిరముగా ఉంచు, నన్ను నిలకడగా కట్టు. ఇదిగో మరలా చెప్తున్నాను, మరలా నూతనమైన హృదయం నాకు ఇవ్వు. దాన్ని తీసే మారు మనసు ఏంటో అంటే ఏంటో చెప్పనా? అలాడు ఒకసారి మీకు చెప్పాను, మారు మనసు అంటే మరో మనసు. ఆ పాత మనసు చచ్చిపోవాలి, మరొక మనసు రావాలి. అలాంటి మనసు కావాలంటే మరొక మనసు, మరొక నూతనమైనది నాకు పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకు. మరొక రిక్వెస్ట్ పెడుతున్నాడు, ఏంటి? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకు. మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను, దుఃఖపడేవారు ధన్యులు అంటే ఎలా దుఃఖపడాలంటే, ఇదిగో ఇన్ని పాయింట్స్ మనం లేవనెత్తి దుఃఖపడాలట. నాకు అన్నీ తెలిసే నేను చేసాను, నేను పాపాత్మను నొప్పుకోవాలట. ఇంకా ఏంటో తెలిసిన అంతరంగం మంచిది కదా నొప్పుకోవాలట, నాకు స్థిరమైన మనసు అని ఏడవాలట. ఇంకో విషయం ఏంటి చెప్పనా? మరొక విషయం, నీ సన్నిధి నుండి నన్ను దూరం చెయ్యొద్దని ఏడవాలట. ఇలా దుఃఖపడాలట, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకంటే. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుని సన్నిధికి రాకపోయినా మనకు పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రాకపోవడానికి కారణాలు ఏంటంటే పెద్ద కారణాలు ఏముండవు. ఏమైనా ఉంటాయి కారణాలు? ఏముండవు. నిజానికి నువ్వు రాకపోవడానికి కారణం ఏంటో అని దేవుడు అడిగితే ఏ కారణాలు చెబుతాం? ఐదైదు కారణాలు ఉంటాయని రాకపోవడం నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను. ఒకడు సంఘానికి రాకుండా ఉంటున్నాడంటే ఐదైదు కారణాలు ఉంటాయట. ఈ ఐదు కారణాలు దాటి ఏ కారణం మనిషి చెప్పలేడట. ఐదు కారణాలు దేవుని ఎదుట కూడా మనం చెప్పలేమట. ఎలా మానేస్తున్నావు సంఘాన్ని, దేవుని సన్నిధిని? దావి చూడండి, నీ సన్నిధి ఎంత వరి అయిపోతున్నాడు చూడండి. నేను చేసిన తప్పును బట్టి
నీ సన్నిధి నుండి నీ సంఘం నుండి నన్ను దూరం చేయొద్దు ప్లీజ్. నాకంటూ ఒక పాత్ర ఇచ్చావు సంఘంలో, నాకంటూ ఒక స్థితినిచ్చావు సంఘంలో, నీ సన్నిధిలో అలాంటి పొజిషన్ నుంచి నన్ను దిగదార్చొద్దు దేవా ప్లీజ్ అని అడుగుతున్నాడు. మరొక మంచి మాట అంటున్నాడు చూడండి, నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయకు. దేని కొరకు దుఃఖించాలి అంటే ఇన్ని పాయింట్స్లో మరింత భయంకరమైన పాయింట్ ఏంటంటే, పాపం చేస్తే ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతుందట. నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి దూరం చేయొద్దు. ఆయన లేకపోతే నాకు గద్దెంపు ఉండదు, ఆయన లేకపోతే నడిపింపు ఉండదు, ఆయన లేకపోతే నేను పాపాన్ని ఒప్పుకోలేను. నీ ఆత్మను దయచేసి దూరం చేయొద్దు. అసలు పరిశుద్ధాత్మని యొక్క ప్రస్తావన ఏముంటుంది మన లైఫ్లో, ఉంటుందా? ఎప్పుడో ఎవరైనా నాకు లెసన్ చెబితే ఈయన కూడా ఒక ఆయన ఉన్నాడు కదూ అనుకుంటాం మనం. ఈయన కూడా ఉన్నాడండి అన్న ఫీలింగ్ అప్పుడు వస్తుంది మనకి. ఆయన గురించి మాట్లాడేంత వరకు పరిశుద్ధాత్మనే ఎవ్రీడే మన లైఫ్లో తలపోస్తూ జీవించేవారు ఎంతమంది లేరు. కానీ దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మని అనుభవించేనాయా, అనుభవంలో నుంచి నన్ను తీసేయద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక భక్తుడు అంటాడు, పాపం చేసినప్పుడట మనిషిలో అప్పటి వరకు ఉన్న వాడి వాగ్దాటి, అప్పటి వరకు ఉన్న వాడు ఉనికి, ఎప్పుడైతే వాడు జారుడు జీవితంలోకి దిగాడో స్పష్టంగా కనబడదట వాళ్ళు హోలీనెస్ పోయిందని. అదే గుర్తు. మీకు ఎవరో కనిపించకపోవచ్చు, ఒకసారి మీరు గమనించండి, స్పీకర్లను గమనించండి, వాళ్ళ డెమోగా అందరు కనబడతారు కాబట్టి మీరు వాళ్ళని చూడండి. ఒక పడిపోయిన స్పీకర్ని చూడండి, అంతకుముందు ఆయన మాట్లాడుతున్న ఏ మాట అయినా బల అన్నట్టుంటుంది. అంతకుముందు ఏ మాట మాట్లాడినా మన హృదయాన్ని పొడిసేసినట్టుంటుంది. ఈసారి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడమే కాదు, కనీసం ఆయన మెసేజ్ కూడా మనం వినలేకపోతున్నామంటే హోలీనెస్ పోయింది, తెలిసిపోతుంది. పాపం ఎప్పుడైతే మనలో తిష్ట వేసి కూర్చుందో ఆత్మ వెళ్ళిపోద్ది. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ ప్రసన్నత నా లైఫ్లో నా ముఖంలో కూడా కనబడదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, నీతిగా యథార్థంగా నిజాయితీగా బతుకుతున్నవాడు ఎప్పుడు చూడండి వాడు డిఫరెంట్ కనబడుతూ ఉంటాడు. మీకు అదే చూడండి, భక్తులు అప్పుడప్పుడు మనకి చాలా భక్తి కలిగిన స్త్రీలు కనబడతారు, వాళ్ళ లైఫ్లో ఏముండవు, అంత సుఖ సౌఖ్యాలు ఏముండవు, కానీ ఆ తల్లిని చూస్తే అనిపిస్తుంది చాలా పరిశుద్ధంగా కనబడుతుంటుంది. ఎందుకు అలా ఆ హోలీనెస్ ఎలా వచ్చిందయ్య అంటే, దేవుడు అలాంటిది నా దగ్గర నుంచి తీసేయొద్దు ప్రభువా. కిరీటం పెట్టుకున్నా నాకు లేని, నాకు కనిపించిన అందం ఏంటో చెప్పినా నీ ఆత్మ లేకపోతే అందం లేదు నా జీవితానికి. అందుకే నీ ఆత్మ నాకు ఉంచు. మరొక మంచి మాట అంటున్నాడు 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. ఏమంటున్నాడు, నీ రక్షణ ఆనందం. ఒకప్పుడు దేవుని పనిలో చాలా ఆనందంగా ఉండేవాడిని, దేవుని కొరకు పరిగెడుతుంటే ఎంతో ఆనందం ఉండేది. ఈరోజు దేవుని పని అంటే బోరు కొడుతుంది నాకు. ఈరోజు దేవుని పని అంటే నాకు పెద్ద పట్టడం లేదు. ఈరోజు దేవుని అనగా నీ పని అనగానే నాకు పెద్దగా ఎక్కడం లేదని ఒక మనసు నీలోకి వచ్చిందంటే, నీకు దేవుని యొక్క సన్నిధిలో బోర్ ఫీల్ అవుతున్నావంటే నీకు రక్షణ ఆనందం పోయింది. రక్షణ ఆనందం అంటే ఎట్లా ఉంటుంది చెప్పనా? ఆ రక్షణ అనుభవం వచ్చిన తర్వాత దేవుని మాటలు వినడం అన్నా, దేవుని మాటలు స్థలపు మనం ధ్యానించుకుంటూ ఉండడం అన్నా, ఎప్పుడు అదే ధ్యానంలో మనం తేలుతూ ఉన్నప్పుడు ఆనందమే వేరు. లోకంలో అంటే భక్తులు ఎలా ఉంటారో తెలుసా? ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటారట. నిజంగా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గంటలు గంటలు మాట్లాడతాం కదా మనం. నిజంగా ఇక్కడ నేనంటే నేను కాదు, ఎవరైనా ప్రసంగికులు మీద చూడండి, ఇక్కడ గంటలు గంటలు మాట్లాడేవారు వారి పర్సనల్ లైఫ్లో చూడండి, వాళ్ళు ఏదో ధ్యానంలో ఉంటారు, పెద్ద ఎక్కువ మాట్లాడరు. ఇక్కడే ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ అంటే వాళ్ళు ఏదో ఉంది రక్షణ ఆనందం వాళ్ళకి. స్టార్టింగ్లో మేము ఎలా ప్రిపేర్ అయ్యామని తెలిసి నడుస్తూ పోతూ మాలో మేము మాట్లాడుకుంటే దారిని పిచ్చోళ్ళ రెళ్ళు అనుకునేవారు. అంటే అలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు లెసన్స్, అంటే ఎవరికో చెప్తున్నట్టు అనమాట అలా ప్రిపేర్ అవుతుంటే. అది వద్దన్న వచ్చేది మైండ్, ఎక్కడికి పోయినా ఏ పని చేసినా అదే మాటలు, అక్కడ ఇలా అన్నాడు, అక్కడ ఇలా అన్నాడు, ఇది ఎలా చెప్పాలి, ఇది ఎలా చెప్పాలి, ఇది ఎలా, అది ఎలా ఉంటుంది చెప్పినా రక్షణ ఆనందం. వాక్యం అంటే ఆనందం, ఇలా తరగతుల్లో గంటల గంటలు కూర్చోడం అంటే ఆనందం, దేవుని సన్నిధిలో గంటల గంటలు రోజులు రోజులు గడపడం అంటే ఆనందం, ఆయన మాటలంటే పులకింత, ఇదే రక్షణ ఆనందం. నువ్వు దేవుని వాక్యాన్ని కానీ సన్నిధిలో కానీ నువ్వు బోర్ ఫీల్ అవుతున్నావంటే నీకు రక్షణ ఆనందం ఎప్పుడో పోయింది. అందుకే హెడవాలి, దేవా నాకు రక్షణ ఆనందం
ఏవయ్యా నా పాపాలు క్షమించి ఆ కుటుంబంలో సభ్యత్వం ఇచ్చావని ఒకసారి జ్ఞాపకం చేసి నా బాధ్యత జ్ఞాపకం చేసి నన్ను నడిపించవయ్యా అని ఏడవాలట. అలా ఏడిస్తే ఏమవుద్దట? ధన్యత. ఏడ్చేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖపడే అనే మాటకి ఏమన్నారంటే లూకగారు, ఏడ్చేవారు ధన్యులు. ఇప్పుడు ఏడ్చేవారు ధన్యులు అంటే ఈ లైఫ్లో ఏడకపోతే రేపొద్దున జీవితాంతం అనిత్యత్వంలో ఏడుస్తూనే ఉంటావు. ఆ ఏడుపుకి అర్థం పరమార్థం ఉండుతుంది. ఇప్పుడు ఏడమన్న రోజులు మనం ఏడమట, ఆ రోజు వద్దన్న ఏడుస్తామట. కన్నీటి ప్రార్థనలు ఇక్కడ ఉండవట, చచ్చిపోయి అంత కన్నీటి ప్రార్థననట. ఎక్కడ? నరకంలో. అప్పుడు ఆత్మల భారం పెరిగిపోద్దండి మనకి. అయ్యో ప్రభు, ఇంకా 5 సహోదరులు ఉన్నారు, మాకు ఆత్మలు రక్షించు. ఇక్కడ ఉన్నప్పుడు పట్టదు మనకి. ఎక్కడ? భూమి మీద ఉన్నప్పుడు ఎక్కదు. వెళ్ళిపోయిన తర్వాత ఇతరుల ఆత్మలు రక్షింపబడాలని కోరుకుంటామట. ఆ రోజు నీకు నీ సలహా, నీ బోడి సలహాలు ఎవడో తీసుకోడట. నువ్వు ఏడవలసిన టైంలో ఏడవలేదు. ఇంకా మరొక మంచి మాట ముగించుకుందాం. 17 వచ్చిన అదే 51 అధ్యాయం 17 వచ్చిన ఏమైనా ల్యాండింగ్ ఇస్తున్నాడో చూడండి. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీ అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయం ఏం చేయడట? అలక్ష్యము చేయడట. అసలు ఈ రోజు నేను ఒక లెసన్ చెప్పాలి. స్క్రీన్ లేక బాగులేక క్లాస్ మారిపోయింది అన్నమాట. అంటే ఎగ్జామ్ రైటింగ్ వెళ్ళాడు కదా. వచ్చేవారం వీలైతే చెప్తాం. మీకు చెప్పారు వచ్చేవారం క్లాసు చూద్దామని మనం చెప్పాం కదా. భక్తులందరూ ఏడుస్తూ, వాళ్ళు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అలా చూస్తూ వదిలేశాడంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దుఃఖపడేవారు ధన్యులవుతారు కనుక. మొదటి శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు లెక్కలేనంత మంది క్రైస్తవులు చనిపోతుంటే ఎందుకంటే చూస్తూ అలా వదిలేశాడు. కన్నీళ్లతో ఎందుకు అలా వదిలేశాడంటే ఇప్పుడు ఏడిస్తేనే వాళ్ళకి ధన్య జీవితం వస్తుంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమట? బాధ అనుభవించాలట. మరొక మాట ఉంటుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్ది. ఉద్దేశం ఉంటేనే ఏమొస్తుందట? హింసట. కానీ సాతాను ఎంత మెలిటేసాడు ఈరోజు అదే లక్ష్యం చెప్పాలి. 1వ శతాబ్దం 3వ శతాబ్దం వరకు సంఘం ఎప్పుడు పెట్టిరేగిపోయిందంటే శ్రమంలో తోసే కొద్ది శ్రమంలో కొట్టేసి దుష్టుడు అనడట. అయిపోయారు యాదవులు అనుకున్నాడు. ఎవరిని చూసి? క్రైస్తవుని చూసి. చంపేశాను అయిపోయారు అనుకున్నాడట. కానీ వాడికి తెలియని రహస్యం ఏంటంటే ఒత్తిడి వచ్చే కొలది, దుఃఖం వచ్చే కొలది వారి జీవితాలు ధన్య జీవితాలు అయిపోతున్నాయి. ఆ లాజిక్ కాడ పట్టేసుకున్నట్టు. అందుకు వాడు ఏం చేశాడంటే మరలా 16-17 శతాబ్దం వరకు అంత చీకటి కాలంలో నడిపించాడు. మరలా మిశ్రమే లేచేసరికి మరలా ఏం చేశాడంటే శ్రమలు వచ్చేసరికి మరలా ధన్య జీవితాలు అయ్యాయి. అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? క్రైస్తవ్యం మీద ఒత్తిడి తీసుకొస్తే వీళ్ళ ధన్య జీవితాలు అయిపోతుంది. అందుకు మనం ఏం చేయాలంటే వాగ్దాన ప్రసంగాలు నేర్పించలేదు కానీ సెట్ చేశాడు అనమాట. అందుకే వీళ్ళకి దుఃఖం కొరకు, నలిగిపోవడం కొరకు చెప్పకూడదు. వీళ్ళకి ఏమి నేర్పించాలంటే ఇప్పుడు చూడండి, ఈరోజు సంఘంలో ఎక్కడ బాధ ఉంది? నిమ్మలంగా రెడీ చేశాడు సంఘాన్ని. ఏడ్చే పరిస్థితి లేదు. ఏ బాధ వినండి, మీ జీవితాలు దీవింపడుగాక, మీకు అవ్వచ్చుగాక, మీ కుటుంబాలు ఇవ్వచ్చుగాక. ఏ సార్వత్రిక సంఘంలో, ఏ స్థానిక సంఘంలో ఎక్కడ చూసినా అనేక చోట్ల మనకు కనబడుతున్న 99% బాధ ఏముందయ్యా అంటే మన మనస్సును, అనగా మనకి ఏదో లౌకికమైన వాదార్పునిచ్చే మెసేజ్లే తప్ప నలిగిపోయి ఏడవండి అని చెప్పే మెసేజ్లు లేవు. అంటే దాని అర్థం ఏంటో చెప్పినా వాడికి తెలిసిపోయింది, క్రైస్తవులు శ్రమ పడితే క్వాలిటీ క్రిస్టియానిటీ వస్తుందని. వాడు బోధన మార్చేసి ఏం చేశాడు తెలుసా? సుఖపడిపోండి అన్నట్టు. సుఖపడితే దేవునికి దూరం అయిపోతాం, దుఃఖపడితే దేవునికి దగ్గర అయిపోతాం. వాడికి అర్థమై ఏం చేశాడు తెలుసా? సుఖపడిపోండి అన్నట్టు. మనమేమనుకుంటాం? సుఖపడిపోయాట దేవుడు చాలా బాగా దీవించాడు అనుకుంటాం. మనం అంత రివర్స్, బాగా సుఖం అలవాటు అయిపోయి దేవుడు నన్ను ఎంత బ్లెస్ చేసాడండి అనుకుంటామట. కానీ బైబిల్ ముక్కు మీద వెళ్ళట్టు ఏం చెప్తుందో చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగొచ్చే. దుఃఖం ఉంటే ఏమవుద్దట? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటే ఏమవుద్దట? రక్షణార్థమైన మారు మనసు
వస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే దుఃఖపడువారు ధన్యులు, ఎందుకంటే వారికి రక్షణార్థమైన మారు మనసు వస్తుంది. మరలా మీకు ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను, దుఃఖపడువారు ధన్యులంటే ఎలా దుఃఖపడాలో ఇప్పటివరకు చూసిన సందర్భాలు యాకోబులా, పాపాత్మురాల్లా, దావీదులా, ఇంకా మనకి ఏవేల గ్రంథంలో దేవుడు హృదయాలు చింపుకొని ఏడమన్నట్టుగా ఇలా ఎలాంటి అడుగుల్లో మనం ఏడవడం నేర్చుకోవాలట. అప్పుడు నాకు ధన్యత ఏంటంటే నువ్వు రక్షణార్థమైన మారు మనసు నీకు వస్తుంది. ఇప్పుడు ఏడిస్తే అప్పుడు సంతోషంగా ఉంటావు, ఇప్పుడు సంతోషంగా ఉంటే ఆ రోజు ఏడుస్తూనే నీ జీవితం ముగిసిపోతుంది. అందుకే లోకానికి వాడు ఏమి నేర్పించడంటే ఏడ్చేవారు దరిద్రులు అన్నాడు, సంతోషించేవాడిని ధన్యులు అన్నాడు. వాడు చాలా తెలివిగా లోకాన్ని నడిపించాడు, ఎవ్రీడే ఎంజాయ్ అన్నాడు. ఒక శ్లోకంలా మాట్లాడేసుకుంటారు కదండి అది, ఎంజాయ్, బతుకున్నామంటే ఎంజాయ్ చేయాలరా అంటమా. ఎందుకంత ఒత్తిడి మాట తీసుకొచ్చాడంటే యేసుక్రీస్తు వారు కొండ మీద చెప్పాడు కనుక లోకానికి ఒక సామెతలుగా నేర్పించాడు. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే చచ్చిపోయి ఎంజాయ్ చేస్తావరా అంటాడు. నిజమే, చచ్చిపోయి ఏమి ఎంజాయ్ చేయవు, చచ్చిపోయి ఎంజాయ్ చేస్తావా అంటే ఏడిపోయాడు. మాటల్లో మళ్ళీ రహస్యం ఉంది, అది నిజంగానే చెప్తే చూడు. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు అంటే ఎప్పుడు, ఇంకా చచ్చిపోయాక అస్సలు ఎంజాయ్ ఉండదు నీకు, ఎవ్రీడే దుఃఖం. ఆ రోజు పండ్లు బిగిస్తామట, కళ్ళంటే నీళ్లు గారుతూ ఉంటాయట, శ్రమ ఎలా ఊచుకోవాలో అర్థం కావదట, కేకలేస్తామట, ఏం చేయాలో అర్థం కాదట. ఒకరోజు బిక్కు బిక్కుని చచ్చిపోతామని అనుకున్నట్టుగా ఆ రోజు అనుకున్న ఆ చావు మన కళ్ళ ముందు కూడా ఉండదట. మీకు ఆ సీన్ అంత అర్థం లేదు. ఒకరోజు నరకం కోసం ఒక మంచి మంచి వీడియో ఉంది, అది వేస్తే నిజంగా చాలా భయం వేస్తుంది మనకి. అది చూసి మీరు భయపడిపోయి మారడం మళ్ళీ అది మారు మనసు కాదు, అది మళ్ళీ అది వచ్చిన గొడవ. మీరు నిజంగా మారాలంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజమైన మార్పు ఏంటంటే నా పాపాలు నేను ఒప్పుకోవడం, నా స్థితిని నేను ఒప్పుకోవడం, ఆయన ఎదుట నా హృదయాన్ని కుమ్మరించి తప్పు చేసిన దేవా అని ఒప్పుకోవడం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎప్పుడు ఎక్కడ ఓదార్చబడతాడు? ఇరుగు నలిగిన హృదయంని ఎక్కడ ఇరుకులలో విశాలత ఇస్తాడు? శాశ్వతంగా ఓదార్చబడతాడు. ఆ ధన్య జీవితం మీకు కావాలంటే మీ జీవితాల్లో ఏమేమి లోపాలు ఉన్నావో వాటన్నిటి కొరకు ఏడవండి, మోమాటం లేక ఏడవండి, సిగ్గుపడకుండా దేవుని దగ్గర ఏడవండి, తలుపులు వేసుకుని ఏడ్చేయండి. ఎంత ఏడవాలో అంత ఏడ్చేయండి. ఈ కన్నీటి ధారలు ఒకరోజు భద్రం చేయబడి నీ ఎదుటికి తీసుకురాబడతాయి. ఆ ధన్య జీవులుగా మీరు అందరూ ఉండాలని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. దేవా, మీ కుమారుని ద్వారా పలికించిన మాటలు తండ్రి ఎంత లోతైనవో ఆశ్చర్యం కలుగుతుంది తండ్రి. సంతోషమే జీవితం అనుకునే సుఖభోగాల కొరకే ప్రార్థించే మా జీవితాల్లో తండ్రి దుఃఖపడడం ఎంత ప్రాముఖ్యమైనదో మీరు తెలియజేశారు తండ్రి. కావాలని దుఃఖపడక తండ్రి, మా హృదయాలను చింపుకొని మా పాపాలను ఒప్పుకొని తండ్రి విరిగినలిగిన హృదయంతో మీ చెంతకు రావడానికి మమ్మల్ని నడిపించండి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇలువైన ఆజ్ఞను తండ్రి, ఇలువైన వాగ్దానాన్ని కూడా తండ్రి నెరవేర్చే పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వారి జీవితాల్లో ఏవైతే చీకటి కోణాలు ఉన్నావో వాటన్నిటిని ఒప్పుకునే మనసును వారికి దయచేయండి తండ్రి. చెప్పిన మేము తండ్రి కేవలం చెప్పేవారుగా మిగిలిపోక, మమ్మల్ని మేము మోసం చేసుకునక, మా బ్రతుకుల కొరకు కూడా మేము ఏడవడానికి ఏడ్చే మనసునివ్వండి తండ్రి. ఏడ్చేవాడే తండ్రి మగసిరి గలవాడని సెలవిచ్చారు తండ్రి. ఆ మగసిరి గలవాడిగా మేము ఉండడానికి మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. లోకంలో ఏడ్చేవారిని ఆడంగి తలంగారు వారు అన్నారు తండ్రి. తండ్రి ఏడ్చి మీ దృష్టిలో తండ్రి పురుషులుగా మీరు కోరుకున్న పురుషత్వాన్ని కలిగి తండ్రి మీ ఎదుటి నిలబడడానికి మమ్మల్ని నిలబెట్టండి, కాపాడండి. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. సంఘానికి దుఃఖ హృదయాన్ని దయచేయండి తండ్రి. దుఃఖపడేవారిని సంఘంలో పుట్టించండి తండ్రి. ఏడ్చేవారిని తండ్రి సంఘంలో లేపండి. వారి ద్వారా ఇంకా గొప్ప కార్యములు జరిగించేలా తండ్రి వారి హృదయాల ద్వారా మేము పొడవబడడానికి అంటే ధన్య జీవితాన్ని మా మధ్య పుట్టించండి, నిలబెట్టండి తండ్రి. తండ్రి
ఎవరైతే తండ్రి ఈ మాటలకు దూరంగా అయితే నాన్న దూరమయ్యారో వారిని క్షమించండి. వారిని ప్రేమించి తండ్రి ఈ మాటలు తెలుసుకునే అవకాశాన్ని వారికి అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో తోడు అనుగ్రహించండి. తిరిగి మరలా తండ్రి మరొక దినాన్ని మేము విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహించండి. సాయంకాలం జరుగుతున్న తండ్రి సభలో కూడా మీరు తోడు అనుగ్రహించండి. విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఈ ప్రతికూల సమయంలో అనుకూలమైన సమయమును మీరు అనుగ్రహించినందుకు మేము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.